వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్, తెలుగు ఆత్మగౌరవ ప్రతీక. నేను మీ ఆగ్ల శ్రీనివాసరెడ్డి. ఈరోజు వ్యాలంటైన్స్ డే, కొందరు జరుపుకోవాలని, ఇంకొందరు అసలు జరుపుకోవనే వద్దని, ఇంకొందరు మేము ఖచ్చితంగా జరుపుకుంటాము అని, ఇంకొందరు జరుపుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తామని చెప్పేసి జరుగుతూ ఉంది బయట. ఇదే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఘటన జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది? జరుపుకునే వాళ్ళతో, జరుపుకోకుండా ఉండాలని చూసే వాళ్ళతో ఇద్దరిని మనం ఒకే దగ్గర కూర్చునబెట్టి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి చర్చకి మనం ప్లాన్ చేసినాం. అందులో భాగంగా ఇలా ఎందుకు జరుపుకోవాలో చెప్తారు పెద్దలు. కమ్మంపల్లి యాదగిరి గారు, వీరు అడ్వకేట్ కూడా, చెప్పండి. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన విషయంలో ప్రతిసారి ఈరోజు ఒక రెండు చర్చలు ప్రధానంగా జరుగుతున్నాయి. ఒకటి, ప్రేమికుల దినాన్ని జరుపుకునే వాళ్ళు కొందరైతే దాన్ని ఈరోజు వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొందరు. అయితే మేము జరుపుకోవడంలో కానీ వద్దనే విషయంలో కానీ ఈరోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన దినాలను అయితే మేము వ్యతిరేకిస్తున్నాం. అది ఏ డే అయినా కావచ్చు. ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందంటే ప్రేమికుల రోజు సందర్భంగానే ప్రేమ ఉంటుందని మేము కూడా అనుకోవట్లేదు. అది ఎప్పుడు జరగాల్సినటువంటి ప్రక్రియ. కాబట్టి ఏదేమైనా ప్రేమించుకునే వాళ్ళైనా లేదా ఈ ప్రేమ జంటలను ఈరోజు ఏంది వాళ్ళ ఏమంటారు వాళ్ళ ప్రయాణాలను లేకపోతే వాళ్ళ కార్యక్రమాలను అడ్డగించే వాళ్ళకైనా మేము చెప్పేది ఏంటంటే, మా అభిప్రాయంగా ఖచ్చితంగా ఏది జరిగినా సమాజానికి ఇబ్బంది అయినప్పుడు చట్టం చూసుకుంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా అభ్యంతరాలు ఉన్నప్పుడు చట్టానికి అప్పచెప్పాలి. అది భారత రాజ్యాంగ పరిధిలో జరగాల్సిన విషయం. ఎవరి చేతుల్లోకి చట్టాన్ని తీసుకోవద్దు అని చెప్పి మేము బలంగా ఫీల్ అవుతా ఉన్నాం. ప్రేమ అనేటువంటిది అది నిరంతర ప్రక్రియ, ఇప్పటి జరగాల్సిందే. ప్రేమలు అనేటువంటి అవసరం, అది అమ్మకు నాన్నకు మధ్యలో ప్రేమ ఉంటుంది, చెల్లెకు తమ్మిడికి మధ్యలో ప్రేమ ఉంటుంది, అట్లా లవర్స్కు మధ్యలో కూడా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను వద్దనడం సరైనది కాదు. ప్రేమ అనేటువంటిది ఎప్పటికీ వర్దిల్లాల్సినటువంటి విషయంగా మేము ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా మేము ప్రేమని మేము యాక్సెప్ట్ చేస్తాం, అట్లాంటి పెరగాలని కోరుకుంటాం. అది అన్ని విషయాల్లో ఉండాలని మేము పూర్తి చేస్తున్నాం. తప్పకుండా దానికి స్పష్టమైనటువంటి అన్నగారు, సంతోషం మీరు ప్రేమకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే బజరంగ్ దళ్ కూడా ఏ రోజు కూడా ప్రేమకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ప్రేమికులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఫస్ట్ నాది ఒక సింపుల్ క్వశ్చన్ అన్న, మీరు ప్రేమికులకు రోజుకు వ్యతిరేకమా అనుకూలమా? నేను ప్రత్యేక రోజులు అన్నింటికి వ్యతిరేకమే. సంతోషం. ఆ వ్యాపార కోణంలో జరుగుతున్నటువంటి ఏవైతే ప్రత్యేక రోజులు ఉన్నాయో దినాలు ఉన్నాయో అవన్నింటికి మేము వ్యతిరేకం. సంతోషం అన్న, మీరు ఏదైతే మాట చెప్పారో అట్లనే వాళ్ళ భావాలను అది ఈరోజు ఈ డైరెక్షన్లో జరగాలి అనేటువంటి విషయానికి మేము వ్యతిరేకం. ఓకే. దాంతో పాటుగా అంటే ప్రతిసారి టీవీలలో పేపర్లలో వాళ్ళ వాళ్ళ మనసులకు గాయాలై ఈరోజు అంటే కొంచెం ఒక వయసు కలిగినటువంటి యువకులను చూసి లవర్స్ అనుకునేటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నాయో అవి సరైనవి కాదని కూడా మేము ఖండిస్తాం. ఓకే అన్న, సంతోషం. మీరు చెప్పారు కదా, దాన్ని నేను ఒక్కటే ఆన్సర్ అన్న. సంతోషం, మీరు కూడా ప్రేమికుల రోజుకు వ్యతిరేకమని చెప్పారు, కానీ మీరు ఇక్కడ ఇంకోటి చెప్పారు, మేము ఎవరినో అడ్డగిస్తున్నామని చెప్పేసి. మేము ఎవరిని అడ్డగిస్తుంటామని అన్న? ఈరోజు పార్కుల మీదనో లేకపోతే రోడ్ల మీదనో అసభ్యంగా ప్రవర్తించే వారిని మాత్రమే అడ్డగిస్తున్నాం. ఎందుకు అంటే ఈ సమాజం మాకు గిల్లు, ప్రతి ఒక్క ఆడబిల్ల మాకు అక్క తోబుట్టువులు. ఒకటి 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 అన్న, మేము మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాకు ఉన్న అందరూ తోబుట్టులు. నా తోబుట్టు ఎవరన్నా రోడ్డు మీద అసభ్యంగా ప్రవర్తించి అడ్డుకునే తత్వం నాకుంది. ఎందుకు అంటే ఇక్కడ చట్టం అనేది పక్కన పెడితే బంధుత్వాలు ముఖ్యం. ఈరోజు నా చెల్లెను అక్కనో రోడ్డు మీద ఎవరితోనో పరాయంతోనే అసభ్యంగా తిరుగుతుంటే అడిగే హక్కు మనకు లేదా? అసభ్యకరంగా అంటే ఏదైనా కదా, చట్టంతో సంబంధం లేదనడం కూడా సరే. అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు నీ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరో అమ్మ మన చెల్లె అక్క అసభ్యంగా రోడ్డు మీద ఎవరితో తిరుగుతుంది, మీరు ప్రశ్నిస్తారా? లేదు చట్టం చూసుకుంటే నేను పొల్యూషన్లో కంప్లైంట్ ఇస్తా అని చెప్తారా? అసభ్యకరంగా ఈరోజు పరిగెత్తుతుంది, ఎందుకోసం పరిగెత్తలేదు? అది దానికి మీరు సమాధానం చెప్పాలి. దానికి మీరు సమాధానం చెప్పాలన్నా? కాబట్టి అది కాదు, ఇప్పుడు మన చెల్లి అయినా మన అక్క అయినా వాళ్ళకంటూ అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలను గౌరవిస్తున్నాం మనం, అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం మనం, వాళ్ళకి చెప్తున్నాం కూడా. ఏమని చెప్తున్నాము? వాళ్ళు పరిధి దాటుతున్నారు కాబట్టి అబ్జెక్షన్ చెప్తున్నాం కదన్నా. ఈరోజు ఒకటన్నా, బజరంగ్ దళ్ క్లియర్గా చెప్తుంది మనం ప్రేమికులకి వ్యతిరేకం కాదు. ఇలా ఈ ఒక్కరోజే ఎందుకు సమస్య వస్తుందని చెప్పేసి
కమ్మంపల్లి యాదగిరి గారు అడుగుతున్నారు. దీనికి సమాధానంగా పెద్దల గిరి యాదవ్ గారు, సామాజిక కార్యకర్త, సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడు కూడా. అన్న, ఇలా ఈరోజే ప్రత్యేకంగా ప్రేమికుల రోజు జరుపుకోవడానికి కారణాలు ఏంటిది? ఈరోజు స్పెషల్ ఏముంది ప్రేమికుల రోజు జరుపుకోవడానికి అర్థమైంది? ఈ వాలంటైన్స్ డే అంటే వాలంటైన్ అనేది ఏంది, వడ్డేంది, అసలు పదమేంది? వాలంటైన్ ఎవరు? ఈ వాలంటైన్ డే ఈరోజే ఎందుకు జరుపుకుంటున్నారు? ఇంకొకటి, ఈ ప్రేమ పేరుతో ఇలా పార్కులల్లా, చెత్త కుప్పలల్లా, లిఫ్టులల్లా, ఇలా చూసిన మెట్రో లిఫ్టులలో నిన్న చూసిన కొన్ని సోషల్ మీడియాలో చూసినట్టుంటే ఇలా జరుగుతున్న ఏంటంటే, ఇది ప్రేమికుల దినోత్సవం కాదు ఈరోజు జరిగేది, ఏదో యువత తప్పుదారి పడుతుందన్న, ఈ దీన్ని ఉద్దేశించే మేము ఈ బయటకు వచ్చాము. మేమేమంటున్నామంటే, వాస్తవంగా మేము ప్రత్యేక దినాలకు వ్యతిరేకం. వ్యాపార కోణంలో జరుగుతున్నటువంటి ఏవైతే డేస్ ఉన్నాయో ఆ డేస్ మేము వ్యతిరేకం. అయితే ఈరోజు మాత్రమే కాపలా గాయాల్సినంత అవసరం ఏముంది? గతంలో ఎందుకోసం గాయట్లేదు? ఈ రోజే మీకు ఎందుకోసం అసహ్యకరంగా కనబడుతున్నారు? నేను అడిగేది అదే, నేను అడిగేది అదే. ఈ రోజే ప్రేమికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు అనే దానికి ఆన్సర్ రావాలన్నా. ఈ రోజు ఎందుకు ప్రేమికుల దినోత్సవం? ఎవరు ప్రకటించారు దీన్ని? అవును, ఎవరు ప్రకటించారు అనేది ఇప్పుడు వ్యతిరేకించే రాజ్యాంగంలో రాయబడింది. ఈ రోజు 14 నాడు ప్రేమికుల దినోత్సవం జరుపుకోవాలని చెప్పి సరైన ప్రేమ అనుకున్నప్పుడు మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళ భావాలను గౌరవిస్తున్నాం, అంతే తప్ప దేనికోసం వచ్చిందని మీరు చెప్పాలి. దేనికోసం ప్రేమ అనేది? అమ్మాయి వయసు మీద మోజు పడ్డది ప్రేమ కాదన్న. ప్రేమలు చాలా రకాలు ఉంటాయి. తల్లిని, తల్లిని, చెల్లిని, అమ్మను, అమ్మమ్మను, బాపమ్మను, అందరినీ ప్రేమించవచ్చు. కానీ ఈ రోజు చెట్ల పుట్టల పొట్టి తిరగాల్సిన ప్రేమికుల దినోత్సవం ఈ రోజే ఎందుకు జరుగుతుంది? ఈ రోజు ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డేగా ఎవరు ప్రకటించారు? అప్రకటిత యుద్ధంగా ఇలా జరుగుతున్న ఈ వాలంటైన్స్ డే ఈ రోజు ఎందుకు జరుగుతుంది? ఆ డేని ఎవరు ప్రకటించారు? నాకు సరైన సమాధానం కావాలంటే ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాం మనం? నేను చెప్పేది అంతానే వచ్చింది, మీకు అర్థం కాకపోతే మేము చేసేది ఏం లేదు. ఈ ప్రత్యేకమైనటువంటి రోజులో మేము వ్యతిరేకం. మీరు లవ్ అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది నిరంతర ప్రక్రియ, అది ఎప్పుడు జరుగుతుంది? ఎందుకోసం మీరు వ్యతిరేకిస్తున్నారు? మీరు ఎందుకోసం వ్యతిరేకించలేదు? ఇంతకుముందు లిఫ్ట్ల విషయం చెప్పారు ఒక మాట, లిఫ్ట్ల విషయం చెప్పారు. ఈ దీన్ని చూసుకోవాల్సినటువంటిది ఎవరు? నువ్వు నేను కాపలా గాయాల్సింది కాదు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎవరిని కట్టడియాలి? దేనికోసం కట్టడి చేయట్లేదు? కాబట్టి ఆ కోణంలో మాట్లాడుకుందాం. మీరు చెప్తున్నారు కదా, ఒక నిమిషం, మీరు చెప్తున్నారు కదా ఈ రోజుకు మేము వ్యతిరేకం కాదని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఈ రోజే వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి పేరు ఎందుకు పెట్టుకున్నారు? మీరు పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఈరోజు పార్కులో పొంటి ఎందుకు దిగుతుంది? నిన్న మూడ లేని ప్రేమ ఈరోజు కుప్పలు కుప్పలు వచ్చినదా? మరి ఎక్కడి నుంచి వచ్చినది ఈ ప్రేమ? ఈ రోజే ఎందుకు మీరు ఇట్లా పార్కులో పొంటి, చెరువులో పొంటి, కాలువలో పొంటి ఇట్లా ఎందుకు పోతున్నారు? ప్రత్యేక దినానికి వ్యతిరేకం అంటున్నారు, మరి దీనికి మరి పేరు ఎందుకు పెట్టినారు వాలంటైన్స్ డే అని చెప్పేసి? ప్రత్యేక దినం అని చెప్పేసి మీరు అంటున్నారు, మరి దీనికి పేరు ఎందుకు పెట్టినారు మరి మీరు వాలంటైన్స్ డే అని చెప్పేసి? ప్రేమ అనేటువంటిది ఎప్పుడు నిరంతరంగా జరగాలి, ఇంతకుముందు చెప్పిన దాంట్లో వచ్చింది. అందరం చాలా పద్ధతిగా లవ్ చేసుకోవాల్సిందే, గౌరవించుకోవాల్సిందే, ఇచ్చిపుచ్చుకోవాల్సిందే. ఒకటి ముఖ్యంగా యాదగిరి గారు మనకు ఇప్పుడైతే ఇప్పటి వరకు ఏమన్నా అంటే ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేసిండు సంతోషం ఆయన. ఎందుకు తెలియజేసిండో మళ్ళీ దానికి సపోర్ట్గా ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకటి అర్థమైంది మాట్లాడుతుండో అర్థం కాక మాట్లాడుతుండో నాకు అర్థమవుతుంది. ఒకటి ఎందుకు చెప్పాలా, ఈరోజు నేను ప్రేమికుల రోజుకు సపోర్ట్ కాదని మళ్ళీ అంటుండు, శుభాకాంక్షలు తెలియజేస్తుండు. ప్రత్యేక రోజుకు నేను వ్యతిరేకం అంటుండు. అంటే మీరు మాట్లాడేది మీకే సరి అవగాహన లేదు. మీరు అలా మాట్లాడుతూ ఉంటే మీరు మాకు సపోర్ట్ చేస్తురా, ప్రేమికుల రోజు సపోర్ట్ చేస్తురా, అది అవగాహనతో మీరు మాట్లాడారు అడ్వకేట్ గారు. ఒక్కటి మేము చట్టాలు ఒక్కటి అది కూడా దానికి కూడా క్లారిటీ ఇస్తా, నేను దానికి క్లారిటీ ఇస్తా. చట్టాన్ని మేము ఎప్పుడు కూడా చేతులు తీసుకోలేదు. ఒక్కటి ఈ రోజు ఏదైతే ప్రత్యేకంగా ఈ రోజు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు సమాధానం చెప్పడానికి మేము దగ్గరకు పోయి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తాం. తమ్ముడు, చెల్లె, ఇది మన దేశానికి విరుద్ధం, మన సంస్కృతి విరుద్ధము. వాళ్ళు తప్పుడు చేసినప్పుడు అక్కడ దాడులు జరిగినాయి, వాళ్ళు తప్పులు చేస్తే అప్పుడు దాడులు జరిగినాయి తప్ప ఎప్పుడు కూడా జరగలేదు. ఒక్కటే విషయం మీకు చెప్తున్నాను నేను యాదగిరి గారు, ఒక్కటే విషయం మీకు చెప్తున్నాను, మీరు ఎప్పుడు కానీ ప్రేమికుల రోజుకు శుభాకాంక్ష తెలియజేసిరో అప్పుడే మీ వ్యక్తిత్వం మీరే తెలియజేసారు. మేమెందుకు లేకపోదండి, మేము విన్నాము, కరెక్ట్గా విన్నాము, మీరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒకటే విషయం అడుగుతాను నేను, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ప్రేమికుల రోజుకు సపోర్ట్ కాదు, ప్రేమకు వ్యతిరేకం కాదని మీరు అంటున్నారు. ఫస్టే అన్నారు, మరి ప్రేమికుల రోజు ప్రేమకు శుభాకాంక్ష ప్రేమికుల రోజు మీరు అన్నారు, కావాలంటే విజువల్స్ చూడండి. ఎస్, ఇంతకుముందు
వ్యాలంటైన్స్ డే ఈ ఒక్కరోజు ఏందని చెప్పి జరిగింది. అందులో భాగంగా మన మధు గారు, తెలంగాణ ఉద్యమకారుడు, మంచి సామాజికవేత్త మధు గారు. ముందుగా కుల సంఖ్యలు, మత చాదస్తం, ప్రాంతపు సరిహద్దులు లేని ఎల్లలు గల ప్రేమకు, ప్రేమికులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఇక్కడ డెబ్యూటులో అడిగిన క్వశ్చన్స్ ప్రకారం వ్యాలెన్స్ డే ఈరోజే ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది అనేది ప్రధానమైన క్వశ్చను. దానికి సమాధానం ఏంటంటే 365 రోజులు ప్రేమించుకుంటున్నారు, ఒక గుర్తుగా ఒకరోజు పెట్టుకోవడంలో మీకు అభ్యంతరం ఏముంది? ఒకటి. మ్యారేజ్ డే చేసుకుంటున్నాము, అది కూడా మన సనాతన ధర్మంలోకించి పుట్టింది కాదు కదా, పుట్టినరోజు చేసుకుంటున్నాము. అట్లా ప్రతి డే అన్నట్టు ఇప్పుడు 365 రోజుల్లో ఇంచుమించు 230 రోజుల దాకా ప్రతి ఒక్క డే ఉన్నది, అవన్నిటిని కూడా కొనసాగిస్తున్నాము. సరే, ఒకవేళ భారతదేశం వల్ల ఎవరైనా గొప్పగా ప్రేమించుకున్న వాళ్ళని వాళ్ళనే ఉద్దేశించి అదే రోజు చేసుకోక ఎవరో ఆంగ్ల వ్యక్తి బయట దేశపు మనిషి కాబట్టి అది చేసుకోవడం విరుద్ధము అనుకుంటే, మరి ఇలా మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు బయట దేశపోలు కనుక్కున్నదే. థామస్ ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు, బల్బు వాడుతున్నాము, మరి మన దేశపోడు వాడినప్పుడే వాడుకుందాం, పని చేసుకుందాం, అట్లా కాదు కదా చర్చ. ఇక్కడ మనం పర్టికులర్లీ చెప్తున్నాం, ప్రేమకు కులాలు కనిపించాయి, మతాలు కనిపించాయి, ప్రాంతం కనిపించదు. అది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అదొక సహజమైన ప్రక్రియ, అది దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అలాంటి రోజులకు మేము సహకరిస్తాము కంపల్సరీ. అంటే ఇది ఎందుకు సహకరిస్తున్నామంటే, నువ్వు మరి మ్యారేజ్ డే కూడా అది ఇండియన్ కల్చర్ కాదు, అంటే సనాతన ధర్మంలోకించి పుట్టుకొచ్చింది అయితే కాదు, మరి అన్నప్పుడు దాన్ని కూడా వ్యతిరేకించినప్పుడు ఇది కూడా వ్యతిరేకించు. నువ్వు అది ఒక్కటే వ్యతిరేకించడంలో దీనిలో మీ కోణము, నేను అనుకుంటున్న కోణం ఏంటంటే, ఈ కులాలు చెదిరిపోతున్నాయి, ఈ మతాలు చెదిరిపోతున్నాయి, దీన్ని అడ్డుకోవాలనే రకంగా ఈ ఒక ప్రేమనే నీకు మ్యారేజ్ డే నువ్వు అడ్డుకోవడం వల్ల కులము మతం పరిధి దాటలేదు కాబట్టి నువ్వు మ్యారేజ్ డేని అడ్డుకుంటలేవు. ఈ మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి, నన్ను మొత్తం మాట్లాడింది వాడు. ఈ లవర్స్ డేనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, లవ్లా కులం పోతుంది, మతం పోతుంది, ఇదంతా చెదిరిపోతుంది కాబట్టి దాన్ని పర్టికులర్లీ బేస్ చేసుకొని మీరు అది చేస్తున్నారు. ఇది భారతదేశము గొప్ప ప్రజాస్వామ్య దేశము, దీనికి రాజ్యాంగం ఉన్నది, దీంట్లో మనకు ప్రతి ఒక్క వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయి. సరే, మీరు అంటారు కదా 2024 నాడే పార్కులు తెరిచి ఉంటున్నాయా, 2024 నాడే మిగతా ఏమంటారు పార్కులు నిండా మంది ఉంటున్నారా, మిగతా రోజులల్లా మంది లేరా, ఎన్ని రోజులు చూపెట్టాలి మీకు, మరి మిగతా రోజులల్లా మీరు ఆ కార్యక్రమాలు ఎందుకు చేస్తలేరు? ఆ రోజు కూడా అదే మీ చెల్లెనో ఏమైతే మా చెల్లె, అంటే మీరేమంటారు అంటే ఈ దేశంలో ఉన్న అమ్మాయిలందరూ మా చెల్లెళ్ళు అక్కలు అని మాట్లాడుతున్నారు. మిగతా రోజులల్లో అక్కలు కాంది, మిగతా రోజులల్లో చెల్లెలు కాంది, ఈ ఒక్కరోజే చెల్లెలు అక్కలు ఎట్లా అవుతున్నారు? మిగతా రోజులల్లో కూడా మీరు అట్లా మోరల్ పోలీసింగ్ చేయాలనుకుంటే చేయండి. ప్రజాస్వామ్యం ఉన్నది, హక్కులు ఉన్నాయి, ఎవరి వాళ్ళు ఇక ప్రతిరోజు దాడులు జరుగుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు? ఆ రకమైన ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ వస్తుంది, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఆ రకమైన వాళ్ళకు కంపల్సరీ మేము సపోర్ట్ ఇస్తాము. మేము గతంలో చాలాసార్లు చూసినాము, బైక్ పైన పోతున్న వాళ్ళను ఆపి మరీ దాడులు చేసిన సంఘటనలు మేము సోషల్ మీడియాలో, నేను ఇంచుమించుగా 2014-2013 నుంచి నేను సోషల్ మీడియాలో యాక్టివ్ పార్ట్నర్ని, నేను భారత నాస్తిక సమాజంలో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఈ కులమేంది, మతమేంది, ఇవన్నిటినీ బేరీ చేసుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ మేము అపోజ్ చేస్తుంది ఏంది అని అంటే, మీరు మోరల్ పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి చట్టం ఉన్నది. ఇప్పుడు ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళకు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు పోతారు, లేకుంటే మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే మీరు కూడా అది అపోజ్ చేయండి, వాళ్ళు చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. దానికోసము మనము రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది చేయాల్సిన, ఇంకోలకు వాళ్ళ స్వేచ్ఛను భంగం కలిగించాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇప్పుడు చాలా సమస్యలు లేవనెత్తిండు. ఇప్పుడు మనం ముందుగా మన రాజారాం గారికి అవకాశం ఇస్తున్నాం. ఒకటే విషయం, మధు గారు చెప్పిన దానికి తమ్ముని కొంచెం అవగాహన లేకుండా మాట్లాడు, ఎందుకంటే ఫస్టే చెప్పిండు ఒకటి, నాస్తిక ప్రపంచం అనే ఒకటి ఉందంట, ఆ ప్రపంచానికి అధ్యక్ష వహిస్తుండో సహాధ్యక్ష వహిస్తుండో నాకైతే చాలా నవ్వొస్తుంది. ఒకటి సరే, ఒకటి ఓకే, సరే సంతోషం ఓకే. ఒకటి
భారతదేశంలో అసలు ఎంత పెద్ద మేధావులు ఉన్నారో నీకే సరైన అవగాహన లేదు. ఒకటి, ఎందుకంటే ఎవడో వేరే దేశస్థుడు బల్బును కనుక్కుంటే దాని వెలుగులో మనం ఉన్నమాట. అసలు ఆ సనాతన ధర్మమే నీకు తెలియదు కాబట్టి నాస్తిక ప్రపంచంలో ఉన్నావు. ఒకటి వేరే దేశాలను ఎప్పుడైతే ఎత్తుకున్నాడో ఆయనకు అవగాహన లేదని ఒకటి కరెక్ట్గా అర్థమైపోయింది ఇక్కడ. ఒకటి లేదు, 100% అర్థమై మాకు అర్థమైంది. మనం మనం వేరే దేశస్థుడు కనుక్కున్న బల్బు కింద ఉన్నామంటే అవగాహన లేనట్ట ఉన్నట్ట మీరే చెప్పండి. మరి ఒకటి అదొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇదే రోజు పోయి దాడులు చేసినాం, నేను సోషల్ మీడియాలో పెట్టినా అంటుండు. బజరంగ దళ్ 365 రోజులు ప్రతిసారి పనిచేస్తుంది, అదొకటి తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. ఎప్పుడంటే ఎన్ని రోజుల నుంచి ప్రేమించిన వాళ్లకు ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్ని చేసిందో మా దగ్గర లిస్ట్ అవ్వడం చదువుకోండి. ప్రేమ పెళ్ళిళ్ళకు మేము వ్యతిరేకం కాదు, ప్రేమికులకు వ్యతిరేకం. ప్రత్యేక రోజు అనేది ఉందా దానికి? అది కూడా చెప్తాం. 100% చెప్తాం, అన్నీ చెప్తాం. మొత్తం మేము కుల సనాతన ధర్మం అనే ఒకటి ఉందా, దాంట్లో సామాజిక సామరస్యత అనే ఒక విభాగం ఉంది, దాంట్లో బుక్కులునే మీకు ఇస్తాం, చదువుకోండి. మా మీకు అవగాహన మేము చేస్తాం. మిత్రుడు వేసినటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే, కులం సమస్య వస్తుంది, కులం ఖరాబ్ అవుతుంది అనే ఒక వాదంతో, కులం చనిపోయేది అనే ఉద్దేశంతో ఇది జరుపుతురా అని చెప్పేసి ప్రధానంగా నేను మధు గారికి నేను దానికి సమాధానం చెప్తాను. తమ్ముడు ఏముందంటే, మధు అనేవారు మా సోదరుడు, ఓకే, ఆయనకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన వేసినటువంటి క్వశ్చన్ 100% నిజం ఇది. అయితే ఒకటి ఏంటంటే, కులము మతము అని ఎప్పుడైతే వాళ్ళ ద్వేషంలో ఉందో వాళ్ళకి అలాగనే కనిపిస్తూ ఉంటుంది. ఒకటి, ఈ ప్రేమికుల రోజునడే కులాలు గుర్తుకొచ్చినాయా మరి నీకు? మేము ఆ రోజు ఎందుకు దాడులు చేస్తే ఒక్కటే రోజు నీకు కనబడుతుంది కదా, మేము 365 రోజులు పనిచేస్తున్నాం దాని మీద. ఆ రోజు 365 రోజులు కేసులు ఫైల్ అవుతలేవు, కేసులు ఫైల్ అవుతున్నాయి మీకు చెప్పి చేస్తున్నామా మేము. ఆ రోజు పేపర్లు రాస్తున్నారు, ఈ రోజు ప్రత్యేకంగా ఒక రోజు ఉంది అన్న, దాని గురించి మీడియా దాని మీద దృష్టి పెట్టి అది తీసుకురావడం జరుగుతుంది. మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాము. 1 టౌన్లో 4 కేసులు ఉన్నాయి ఇప్పటికీ, కులాంతర వివాహాలు చేసినాయి. అది ఏమైనా పేపర్కి వచ్చిందా? రాలేదు. ధర్మాన్ని కించపరుస్తూ ఉన్నారు ఈరోజు, ఏమైనా పేపర్కి వచ్చిందా? రాలేదు. నిజాలు కప్పిపుచ్చేది మీడియా. ముందుగా చెప్పాలంటే మీడియా ఏం చేస్తుందంటే, ఇప్పటికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అంటే విదేశీ తొత్తులకు అమ్ముడు పోయి డబ్బులు తీసుకున్నటువంటి మీడియాలు ఈరోజు పొద్దున్న లేవాలని టీవీ అనేదానే ఈరోజు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎవరికండి అవి? ఎవరికి అవసరమా? ఈ దేశంలో పుట్టినాం, ఈ ధర్మంలో, ఈ మట్టిలో పుట్టినాం మనం, ఈ గాలి పీలుస్తున్నాము. ఈ ధర్మం గురించి మాట్లాడు. ఈ ధర్మంలో తమ్ముడు ఇంకో మాట కూడా అన్నాడు, పుట్టినరోజు చేసుకోవట్లేదా, మ్యారేజ్ డేలు చేసుకోవట్లేదా అని అంటున్నాడు. వాస్తవమే, పుట్టినరోజు చేసుకుంటలేను. పుట్టినరోజు కాబట్టి నీకు ఆ దినం ఉంది కాబట్టి ఎవడో తెలిసినోడు చేసుకుంటూ తెలియనోడు చేసుకుంటలేడు. వాని సొంత హక్కు అది. నువ్వే చెప్పినావు కదా అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో వానికి ఏ స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛ వాడు చేసుకుంటాడు. ఒకట, మ్యారేజ్ డే ఒక మనిషికి భార్య భర్త సగ భాగం ఉన్నదా, దానికి సంబంధించి వాళ్ళిద్దరు ఒకటైపోయి చేసుకుంటారు, అది కూడా వాళ్ళ హక్కే. ఇక్కడ ప్రేమ పెళ్ళి అనేది, ఇక దానికి ప్రేమ పెళ్ళికి ఆమె వేరే సంబంధం లేనిది, ఈయన సంబంధం, ఈయన మధ్యలో సంబంధాలు లేకుండా విచ్చలవిడిగా రోడ్ల పైన తిరిగి తల్లిదండ్రుల యొక్క మొత్తం బజార్లో ఈడ్చి లాస్ట్కు ఆఖరుకు అమ్మాయి యొక్క సొంత జీవితాన్ని ఖరాబ్ చేసుకున్న దాని 90% ఉంది, 10% లవ్ మ్యారేజ్లు అయినాయి. ఇప్పటికీ 90% అమ్మాయిల జీవితాలు ఖరాబ్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మేము. దీనికి ఈ విధంగా మేము సమాధానం చెప్పినాం మధు గారికి. ఇంకేమైనా ఉంటే మాకు క్వశ్చన్ లేండి, మేము 100కైనా సిద్ధంగా ఉన్నాం. దీనికి చాలా బాగా చెప్పారు. కాకపోతే రెండు సమస్యలు ఏంటంటే, మీడియా అనేది మేము వ్యాలంటైన్స్ డేనో ఇంకోటో చూపించాం, జనాభాకి ఏది కావాలో మీడియా నిన్న మన దగ్గరే మీడియా వాళ్ళే మేము అడ్డుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు అడ్డుకుంటారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది కాబట్టి మేము చూపిస్తున్నాం. అంతే తప్ప మాకు వ్యాలంటైన్స్ డే అంటే రెస్పెక్ట్ కానీ వ్యతిరేకం కానీ ఏది లేదు. అసలు ఎందుకు జరుపుకుంటున్నాము అనే దాని మీదనే చర్చ జరుపుకున్నాం. అందులో భాగంగానే మధు తీసినటువంటి 3-4 క్వశ్చన్లకి ఇంకా క్లారిఫికేషన్ మన బజరంగ దళ నుంచి రెడ్డి సాబ్ ఇస్తా అంటుండు ఒక్కసారి. మదన, మీరు చాలా సంతోషం. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బజరంగ దళ ఏ రోజు కూడా కులాలను ఎంకరేజ్ చేయదు. ఎందుకు ఎంకరేజ్ చేయదంటే, ఇప్పుడు ఇక్కడ నేనే వ్యక్తి కూర్చున్నాను, నాది కులాంతర వివాహం, నాది కులాంతర ప్రేమ వివాహం, కాబట్టి నేనే కులాలకి వ్యతిరేకంగా పోయినా, నాకు అనేక సమస్యలు ఎదురైనప్పుడు కూడా వాటి ఫేస్ చేసినాం. ఇంకోటి, మీరు అన్నారు థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుక్కున్నాడు మనం వాడొద్దని చెప్పేసి. అయ్యా, థామస్ అల్వా ఎడిసన్ ఎన్ని సంవత్సరాల క్రితం కనుక్కున్నాడు నాకైతే తెలియదు, కానీ దాదాపు 2000 కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మేము భూమాతను భూదేవిని భూమాత అని పిలుచుకుంటాం, గాలిని వాయుదేవుడు అని పిలుచుకుంటాం,
నీటిని గంగామాత అని పిలుచుకుంటాం. ఇవన్నీ ప్రపంచం మొత్తం వాడుతున్నారు. మరి ఇవాళ ఏదైతే సంస్కృతి ఉందో 2019 క్రితం పుట్టి, ఇవాళ క్రీస్తు పూర్వం కృషికం అని చెప్పి 2019 క్రితం పుట్టి మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని అఘోరపరుస్తుంటే మీలాంటి వాళ్ళు వాటిని ఎంకరేజ్ చేయడం నిజంగా సిగ్గుమాల చర్య. ఎందుకు అంటే ఇవాళ మన దేశం ప్రపంచ దేశాలలో ఎక్కడికి పోయినా సరే భారతదేశం అతి పురాతనమైన దేశం, భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలువు అని మాట్లాడతారు. కానీ మన దేశంలో ఉన్న మీరే పక్క దేశాల పాట పాడితే మన దేశంలో ఉన్న ఆర్యభట్ట జీరో, ఆర్యభట్ట కానీ ఎంతోమంది మన దేశాన్ని జీరోగా అనుకునే వాళ్ళే మనోళ్ళు. ఈరోజు కరెంటు కనుకున్నది మన వాళ్ళు. చాలా సందర్భాల్లో చెప్పారు మన, మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఇప్పుడు నాకు ఒక అవగాహన ఉంది, కొద్ది వరకు సమస్యను పక్కదారి పట్టించొద్దు. ఇప్పుడు అనేక సమస్యలకు నేను చెప్తా మన మీరు బల్బుల్ని కనుగొన్నారు, మీరు బల్బుల్ని కనుగొన్నారు, పేరు చెప్పారన్న. ఈ వాలంటైన్ పేరు చెప్పారన్న, ఈ వాలంటైన్ అనేది పేరు కావాలి. ఈ వాలంటైన్ రోజు ఏంది? ఈరోజు పెళ్లికి ఒక డేట్ పెడతారు, పెళ్లి చేస్తారు, దాని సందర్భం ఉంటుంది. పుట్టినరోజుకి ఒక సందర్భం ఉంటుంది అన్నగారు చెప్పినట్టు. ఈ వాలంటైన్కి ఈరోజు ఏంది? వాలంటైన్ అనే అంశం ఏంది? వాలంటైన్ అనే కొత్త పేరేంది? ఈరోజు ఆ పేరుతోనే చేసుకున్న ప్రేమ ఏంది? అది కావాలి. దీన్ని కనిపెట్టింది కావాలి మనకు. బుగ్గను కనిపెట్టింది చెప్పారన్న, పుస్తకాల్లో రాశారు. ఈ వాలంటైన్ కనిపెట్టింది రాయలేదా? ఈ వడ్డును కనిపెట్టింది రాయలేదా? ఈ వాలంటైన్ అనేటువంటి ఎవరు? ఈయన ఏం చేసిండు? ఈయన ఒక వ్యక్తి. చెప్తున్నాదగిరి అడ్వకేట్ గారు ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేసారు మాకు, బల్బులు కనబడి థామస్ అని చెప్పారుగా, థామస్ అని చెప్పారు. ఈ బల్బులు కనబడి థామస్ మన భారతదేశంలో ఆయన పేరు చెప్పండి. బల్బులు కనబడి ఎవరు అని మీరు అడుగుతున్నారు కదా క్వశ్చన్. ఆయన చెప్పిండు సమాధానము, మీరు అడిగిరా మళ్ళా, మీరు ఆయన అడగలేడుగా, మీరు అడిగిరి మళ్ళా. మరి మన భారతదేశంలో ఎవరు? మరి ఆయన ఎవరు? భారతదేశంలో బల్బులు కనబడి మీరు అడిగిరా? ఇందాక అడిగిరు కదా మీరు. భారతదేశంలో ఎవరు? ఇంగ్లీష్లో ఆయన కనిపెట్టు, మా భారతదేశంలో పేరు చెప్పు అని అన్నారు కదా మీరు. అంతే కదా మీరు అన్నది. ఈ ప్రపంచం మొత్తంలో ఏదైతే సనాతన ధర్మం ఉందో మనకంటే ఇంకొక యుగం ఉండే, అది మీకు తెలుసో లేదో, నాస్తికులు ఆ యుగం మా ఇంకో ద్వాపర యుగం అని ఉంది. రాముడు పుట్టినటువంటి యుగంలో అప్పుడు వేదాలు సంబంధించి ఫ్లైటు మీకు మీకు తెలుసా? ఇదేంది పుష్ప కుమారం అనేది ఉందా? పుష్ప కుమారం బట్టి, అవిటి బట్టి, ఆ చరిత్రను బట్టి ఈరోజు కనుక్కున్నారు, ప్రయోగించారు, ఇక్కడే భారతదేశంలో ప్రయోగించారు. చర్చ వేరే దిక్కు పోవద్దు. కేవలం చర్చ సంబంధించి, ఈ రోజుకు సంబంధించినటువంటి చర్చ మాత్రమే జరగాలి. కేవలం వ్యాలంటైన్కి సంబంధించి, ఈ రోజుకు సంబంధించినటువంటి చర్చ జరగాలి. అందులో భాగంగా గిరి యాదవ్ గారు అడిగినటువంటి క్వశ్చన్ ఏంది, ఈ రోజు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, అసలు వ్యాలంటైన్కి ఇండియాకి ఏం సంబంధం అని ముక్కుసూటిగా మన గిరి యాదవ్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. వాస్తవమే, నేను ఈ దేశము సాంప్రదాయము, ఈ దేశము సనాతన ధర్మంలోకి చచ్చిందని మాత్రం నేను ఒప్పుకోవట్లేదు. అది కంపల్సరీ విదేశాలదే దారి కచ్చిర్రు, అవగాహన లేదు అనే మాటలు మాట్లాడడం మీకు అవగాహన లేకనే. విను మీకు, మీరు మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను నాకున్న అవగాహనకు నేను చెప్తా. మీకు అవగాహన లేదనే మాట నువ్వు అనద్దు. నీకేం అవగాహన ఉందో నువ్వు చెప్పు, దాన్ని నేను కూడా వింటా. నాకున్న అవగాహన నువ్వు వినాలి. అయితే వాలంటైన్ అనేటైనా గొప్ప ప్రేమికుడు, ఆయనను స్మరిస్తూ ఆ దేశంలో స్టార్ట్ అయిన పండుగ ప్రపంచం అంతా వచ్చింది. ఆ ప్రేమ చరిత్ర నేను కూడా పూర్తిగా చదవలేదు, కాకపోతే వాలంటైన్ ఆయన మాత్రం ఒక గొప్ప ప్రేమికుడు. ఆయనను స్మరిస్తూ జరుగుతున్న కార్యక్రమమే మొత్తంలో. అట్లా మన దేశంలో క్యాన్సర్ డే నడుస్తుంది, ఈ దోమ నివారణకు సంబంధించి దోమ నివారణ డే ఉంటుంది, ఎయిడ్స్ డే ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో ఒక సందర్భాన్ని కనుక్కొని మనం పెట్టుకోలే, వేరే దేశంలో పెట్టుకున్నదే. అది క్యాన్సర్ అనేది ఒక రోగం కాబట్టి దానికి మనం కూడా
సపోర్ట్ చేస్తున్నామని చెప్పి చేస్తున్నాము. అది కూడా వేరే దేశంలో స్టార్ట్ చేసిందే. క్యాన్సర్ అనేది కూడా మిగతా 364 రోజులు ఉంటుంది, ఆ రోజు కూడా ఉంటుంది. ఆ రోజు స్పెషల్గా అవగాహన కోసం చేస్తున్నది అది. అట్లా అమర ఈనో చెప్తున్నా మీరు వినాలన్నా మీరు వినకపోతే మీరు వినకపోతే నేనేం చేయాలి? అన్నిటి కూడా సంబంధం, నువ్వు వేరే దేశంలో స్టార్ట్ చేసిన క్యాన్సర్ డే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? ఇక అట్లా మీకు ఇంకో విషయం ఏంటంటే చర్చ చేస్తామన్నా, మీ రకమైన చర్చ చేస్తామంటే కృష్ణునికి 8 భార్యలు, కృష్ణుడు ఏ రకంగా ఆరాధ్య దేవుడు అవుతాడు? అట్లా కాదు. ఇప్పుడు నేను అమర ప్రేమి వాలంటైన్ అనే అన్న, మీరు వినండి, వాలంటైన్ అనేట ఆయన అమర ప్రేమికుడు. ఈయనన్న అమర ప్రేమికుడు. మనం 8 భార్యలు చేసుకున్న కృష్ణుని ఏ రకంగా అయితే ఆరాధ్య దేవునిగా అధిక జనాభా ప్రార్థిస్తున్నారో ఆ రకంగానే ఆయన 2 భార్యనో లేకుంటే ఇంకో ఆమెనో ప్రేమించినా కూడా అక్కడ వాళ్ళు ఆరాధించరు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిర్రు. మనం కూడా 8 భార్యలు చేసుకున్న ఆయననైనా సరే, 8 భార్యలు చేసుకున్న ఆయన అయినా సరే ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఒక మాట అన్నారు, నేను దీనికి ఒక మీరు మాట్లాడండి అన్న. ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఏమన్నాడు భారతదేశం సనాతన దేశం అంటే ఒప్పుకోలేదు, సనాతన దేశం అనేది ఒప్పుకొని మీరు శ్రీకృష్ణుని గురించి ఎట్లా తీస్తావు? అవును కానీ అధిక జనాభా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. నేను కృష్ణుని నమ్ముతున్నాను చెప్పలేదు. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా, 8 భార్యలు ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా. ఇక్కడ వ్యాలంటైన్ డే సంబంధించిన చర్చ బైబుల్ భగవద్గీతకి వెళ్ళొద్దు. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా పెళ్లి చేసుకున్న ఆనవాళ్ళు లేవు, 16,000 మందితో చేస్తే ఆయన పిల్లలు పుట్టలేవారు, అదంతా సెకండరీ. ఓన్లీ వ్యాలంటైన్ అనే సమస్య, పెళ్ళిళ్ళు చేయడం సమస్య, దాడులు చేయడం సమస్య, కులాంతరం అనేది సమస్య, దాని మీద మాత్రమే ఒకరి తర్వాత ఒకరు చర్చిద్దాం, గట్టిగా మాట్లాడితే గెలిచిన వాళ్ళు గారు, వాస్తవం మాట్లాడితే మాత్రమే గెలుస్తారు. ఇందులో భాగంగా మన శిరీష గారు మాట్లాడతారు. వ్యాలంటైన్స్ డే అనేది ఈరోజు ప్రత్యేకంగా జరుపుకునే రోజు కాదు. ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు జరుపుకోవాలి? లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రూ లవర్స్ అయితే ఇలాంటి రోజు జరుపుకోవాల్సిన అవసరం లేదు. డైలీ లవ్ చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళకి ప్రత్యేకంగా ఇలాంటి రోజు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అదేదో అదర్ కంట్రీ నుండి ఇక్కడికి వచ్చింది ఆ రోజు అనేది, మనం దాన్ని నిషేధించాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ట్రూగా లవ్ చేసిన వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే ఈరోజు మ్యారేజ్ చేద్దామంటే చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు భయపడి వెనకాలకి వెళ్తున్నారు? మళ్ళీ ఈరోజు మ్యారేజ్ చేద్దాము చేస్తామని మేము ముందుకెళ్తే వాళ్ళు ఎందుకు వెనకాలకి వెళ్తున్నారు? అట్లా వెళ్ళొద్దు కదా. ట్రూ లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి ఈరోజు, వాళ్ళు బయట తిరిగే అవసరం ఏంది? ఈరోజే స్పెషల్గా తిరగొద్దు. అట్లా మళ్ళీ ఇంకా చాలామంది లవ్ చేసుకుంటారు, ఎందుకు బ్రేకప్స్ అవుతున్నాయి? ట్రూ లవర్స్కి బ్రేకప్ కావాల్సిన అవసరం లేదు. ట్రూగా లవ్ చేస్తే లైఫ్ లాంగ్ అది ట్రూగానే ఉంటుంది లవ్, బ్రేకప్ కావాల్సిన అవసరం లేనే లేదు అసలుకి. ఇట్లా లవ్ చేయకపోతే మళ్ళీ బెదిరించడాలు ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి రియల్గా ఇష్టం ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా లవ్ చేస్తూనే ఉంటారు. ఈ రోజును మాత్రం నిషేధించాలని కోరుకుంటున్నాను నేను. ఇలాంటి డే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుపుకోదు. ఈ రోజున ఎంతోమంది మరణించిన రోజు ఉంది, బ్లాక్ డే ఉంది. అలాంటి డేస్ని ముందుకు తీసుకొచ్చి ఈ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేని బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. 365 రోజులు లవ్ చేసేటప్పుడు ఈ రోజు చేస్తే తప్పేంటి అనేది సపోర్ట్ చేసే వల్ల ప్రశ్న. 365 రోజులు ప్రేమించుకున్నప్పుడు మీకు స్పెషల్గా ఈ రోజే ఒక ప్రేమికుల దినం పెట్టుకోవాలా? ప్రేమికులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే నిన్న మన తల్లిదండ్రులు ప్రేమించేది ప్రేమ కాదా పిల్లల పైన? ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అనుబంధాలుగా ఉంటున్నారు, అది ప్రేమ కాదా? మరి వాళ్ళు కూడా వాళ్ళకు లేదు కదా మరి రోజులు. మరి ఈరోజే స్పెషల్గా ఓన్లీ పోరగా వాళ్ళు పిల్లలందరూ కూడా బయట తిరిగితే వాళ్ళు స్పెషల్గా మీకు వ్యాలంటైన్స్ డే ఇలా పెట్టుకొని ఎందుకు? మన ఒక భారతదేశం అంటే గొప్ప సంస్కృతి, దీన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? మరి దీనికి మీకు సమాధానం మీ దగ్గర ఉన్నదా లేదా? మరి
మాకు క్లారిటీ ఇవ్వండి కరెక్ట్గా. మేము మరోసారి గుర్తు చేస్తుంది ఏంటంటే, ఈ చట్ట పరిధిలో మేజర్గా ఉండి సభ్య సమాజం అంగీకరించేది సరైనటువంటి ప్రేమగా ఉన్నదాన్ని మేమైతే యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకోసం యాక్సెప్ట్ చేస్తున్నామంటే, మేము ఈ దేశంలో అనేక రకాల అంతరాలు ఉన్నాయి, అవి సామాజిక అంతరాలు ఉన్నాయి, ఆర్థిక అంతరాలు ఉన్నాయి, మతపరమైనటువంటి అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలను తొలగిపోవడం కోసం ఈ ప్రేమ అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. ప్రేమ అనేటువంటిది యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించుకుంటేనే ప్రేమ కాదు. అట్లా అక్కకు చెల్లెకు తమ్మినికి అన్నకు అమ్మకు నాన్నకు మధ్యలో ఈ సభ్య సమాజంలో అందరికీ కూడా ప్రేమ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ప్రేమ ఎప్పుడూ వర్ధిల్లాల్సినటువంటి అవసరం ఉంది, ఎప్పుడు వర్ధిల్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి లవర్స్ డేలు ఒకవేళ నిజంగానే సమాజానికి నష్టం చేస్తే, మీరు నిజంగా ప్రభుత్వాల దగ్గరికి సంబంధిత అధికారుల దృష్టికి మీ సంబంధిత సమస్యలు తీసుకెళ్ళండి, రిప్రజెంటేషన్లు ఇవ్వండి, బ్యాన్ చేయమని చెప్పండి. అది నిజంగానే సమాజానికి నష్టమైనప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తుంది. ప్రభుత్వాలు ఆలోచించేటువంటిది మనం ఎందుకోసం చేయాలి? చట్టాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళని వాడుకోండి. నిజంగానే అభ్యంతరాలు ఉన్నప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది, కేసులు పెడితే జైళ్ళకు తీసుకుపోతారు. మీరెందుకోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు? ఇది సరైనది కాదు. ప్రేమ అనేటువంటిది నిరంతరం వర్ధిల్లాల్సినటువంటి ప్రక్రియ. మేము ప్రేమ అనేటువంటి దానికి మేము ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తాం. ఈ ప్రత్యేకమైన దినాలకు మేము వ్యతిరేకము, ఈ వ్యాపార కోణంలో జరుగుతున్నటువంటి రోజులకు మేము వ్యతిరేకం. కమ్మంపల్లి యాదగిరి గారు చెప్పినటువంటి దానికి మేము ఏకీభవిస్తున్నాము. ఒకటి ముఖ్యంగా ప్రేమకు, ప్రేమ పెళ్ళిళ్లకు బజరంగ దళ్ విశ్వహిందు పరిషత్ వ్యతిరేకం ఎప్పుడూ కాదండి. ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రేమకు, ప్రేమ పెళ్ళిళ్లకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు బజరంగ దళ్. అది విషయం. ఇంకా ముఖ్యంగా యాదగిరి గారు అంటున్నారు కదా, ఇందాక ఏదో క్వశ్చన్ వేశాడు, మన దేని గురించి మాట్లాడండి, అది సుఖ్దేవ్ సారీ. అయితే ఒకటి అన్నగారు మాట్లాడిన దానికి నాకు దగ్గర సమాధానం వచ్చింది, ఒక రెండు నిమిషాలు అలా చెప్తాను. గిరి అంటే ఇదే విషయం మన గిరి యాదవ్ గారు అన్న, కులాలకు మతాలకు ఎవరికెవరు వ్యతిరేకం కాదు, ప్రేమకు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే, ఈరోజు ప్రత్యేకమైన దినము, నేను అడిగేది మొదటి నుంచి అడిగేది అదే, వాలంటైన్ డే 14th అంటే మామూలుగా ఈరోజు 14th రోజు జరుపుకుంటున్నారు కదా. అయితే అతను చేసింది ఒరిజినల్గా ప్రేమ కాదు, ఆ దారిన పెడదారిన పడతారు. ఆ దేశానికి ఉన్న మత ఏమంటారు, ఆ దేశానికి ఉన్న కల్చరు మన దేశానికి ఉన్న కల్చర్కు చాలా తేడాలు ఉంటాయి. ఓకే, బల్బును కనుగొంటే పెట్టుకొని వాడుకోవడం వేరు, ఆ కల్చర్ను వాడుకోవడం వేరు. వాళ్ళు ఎట్లా తిరుగుతారో మనం బట్టలతో, మన ఇండియన్ కల్చర్ అట్లా తిరగలేరు కాబట్టి ఆ వాలంటైన్ డే మన ఇండియాకు వర్తించొద్దు అని చెప్పేసి నేను ముఖ్యంగా అందరిని ఈ డిబేట్ ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకమైన వాలంటైన్ డేని మనం అందరం కలిసి నిషేధిద్దాం. పిల్లలను పెడదారి పట్టకుండా అలాంటి ప్రేమలు ప్రేమించకుండా చూద్దాం అనేది నా ఉద్దేశం. అయితే మేము మిత్రుడు చెప్పినటువంటి దాదాపుగా అన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నా. మనమే వ్యతిరేకించాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే మీకు అభ్యంతరాలు ఉంటే మీరు సభ్య సమాజంలో జరుగుతున్న నష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి, ఇక పలానా విషయంలో మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి మీ పరిధిలో మీరు చేయండి. దాన్ని బట్టి ప్రభుత్వాలు నష్టం జరిగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని బ్యాన్ చేస్తాయి. ఆ బ్యాన్ చేసిన సందర్భంగా మాకేమీ అభ్యంతరాలు ఏం లేవు. మేమేమంటున్నామంటే, ఈ ప్రేమ అనేటువంటి వెలుగులో కులాలు మతాలు అనేటువంటి విషయంలో మనం ఏంది ఆ అంతరాలు తొలగిపోతాయని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. ప్రేమ అనేటువంటిది నిరంతరంగా ఉండాల్సిన ప్రక్రియ, అసభ్యకరంగా ఉండకూడదు, అది సరైనది కూడా కాదు, మేము దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. కానీ ఏదున్నా చట్టం చేయాల్సిన పని మనం చేయకూడదు అనేది నా భావన. ఓకే, సంతోషం యాదగిరి గారు చెప్పినందుకు. ముఖ్యంగా బజరంగ దళ్, విశ్వహిందు పరిషత్ ప్రేమ పెళ్లిలకు వ్యతిరేకము కాదని చెప్పాను ఇందాక. ఇప్పుడు యాదగిరి గారు చెప్పిన దానికి నేను ఒక సమాధానం చెప్తా. ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కానీ ఏదైనా పోరాటాలతోటే సాధించుకుంటూ ఉన్నది. ఏది తీసుకున్నా లాస్ట్కు మన తెలంగాణ కూడా ఉద్యమాలతోటే తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ కులంగా గర్వంగా ఉన్నాము. తెలంగాణ విషయంలో అందరం కూడా తెలంగాణ సాధించుకొని సంతోషంగా ఉన్నాం. ఒకటి, బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ చట్టానికి సంబంధించి చట్టానికి అపయపాలే, మీరు ఎందుకు పనిచేయాల్సిన అవసరం ఏముంది, మేము కూడా చేస్తాం, మీరు కూడా చేయకూరు అన్నట్ట ఉద్దేశమైనది, అంతే కదా. కాబట్టి బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఏదైతే ఉందో ఆ రెండు ఏంటంటే, ప్రపంచం మొత్తంలో మన భారతదేశ చరిత్ర మొత్తంలో ఏంటంటే దేశాన్ని గండిపడుతుంది. అఖండ భారతదేశం విడిపోయి ఇలా ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అలాంటి అఖండ భారతదేశాన్ని కోల్పోయినాము కొందరి వల్ల, అలాంటిది కాకూడదు. కాబట్టి ఈ ఉద్యమం ఏంటంటే, ప్రేమికుల రోజు వల్ల యువత పెడదారిన బట్టి
అమ్మాయిలకు అపార నష్టం జరుగుతుంది కాబట్టి దాని మీద ఉద్యమం అది పోరాటం. ఆ పోరాటంతో సాధించుకొని ఈ వ్యాలంటైన్స్ డే బ్యాన్ చేయాలనే ఉద్దేశం తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రేమకు వ్యతిరేకం కాదు, ప్రేమికులకు వ్యతిరేకం కాదు. ఈ ఉద్యమము ఈ ప్రేమికుల రోజు ఆపే వరకు ప్రేమకు సంబంధించి ఎవరికైతే ఆడపిల్లలకు అన్యాయం చేస్తాడో బజరంగ దళ ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది, విరుద్ధంగా పోరాటం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పోరాటాలతో సాధించుకున్నాం కాబట్టి బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఈ వ్యాలంటైన్స్ డే కానీ ఫాదర్స్ డే కానీ మదర్స్ డే కానీ విరుద్ధంగా పోరాడుతుంది. ఎప్పుడు కూడా ఎవరు జరిపినా కానీ దానికి దేశానికి విరుద్ధంగా చేసేవాళ్ళ మీద స్పందిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాస్తవంగా అదే జరగాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యువతనే రేపటి ఈ దేశ భవిష్యత్తు కాబట్టి ఆ యువతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. నిజంగానే యువత పెడదారిన పడుతుంది అని అనుకున్నప్పుడు, యువత దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు సినిమాలకు, సీరియళ్లకు, సాహిత్యానికి దగ్గరవుతుంది. కాబట్టి సినిమాలలో పూర్తి స్థాయిలో అశ్లీల అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు, పాటలు, మాటలు అనేకం వస్తున్నాయి. కాబట్టి సినిమాలను అట్లాంటి వాటిని గుర్తించాలి. గుర్తించే విషయంలో ప్రభుత్వాలు, సంబంధిత సెన్సార్ బోర్డు అనేటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సభ్యులు ఏం చేస్తారు, అనేక రకాల సినిమాలు వస్తున్నాయి, మనం కూడా సినిమాలలో మనం కూడా ఆనందాన్ని పొందుతున్నాం. సరే, దాంట్లో మనకు కొన్ని సంఘటనలు మనకు ఇష్టం ఉండకపోవచ్చు, మన కుటుంబాలతో సమేతంగా చూసే పరిస్థితి లేదు. అట్లా అనేక రకాల సాహిత్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి, ఆ సాహిత్యాన్ని కూడా మనం నిషేధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సినిమాలలో ప్రొడ్యూసర్ సేవలు, సినిమాలలో డైరెక్టర్ సేవలు, సినిమాలలో యాక్టర్స్ ఎవరు అనేటువంటి విషయం లెక్క తీల్చినప్పుడు దాంట్లో ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అశ్లీల సినిమాలు, అశ్లీల ఏంది మన సాహిత్యము, లేకపోతే సీరియళ్ళను బ్యాన్ చేస్తే యువత అనేటువంటిది పెడదారి పట్టకుండా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది నా ఉద్దేశం. దాని విషయంలో మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అది ప్రభుత్వాలు చూసుకోవాల్సిన విషయం కాబట్టి మన ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయించాలి. మనకు సంబంధించినటువంటి సంబంధిత చట్టసభలలో ఉండేటువంటి వాళ్ళతో ఎక్కువ స్ట్రగుల్ చేపిస్తే చట్టాలు బయటకు వస్తాయనేది మా అభిప్రాయం. ఒకటి రెండవది, మన రాజారాం గారు అన్నారు ఏమన్నారంటే, మేము కులాలకు సంబంధించి వ్యతిరేకం కాదు, వ్యాలెన్స్ డేని ఫాదర్స్ డేని ఆపుతామని అంటున్నారు. వ్యాలంటైన్స్ డేని ఈరోజు బ్యాన్ చేయగలిగితే ప్రేమలు ప్రేమికులు ప్రేమించుకోరా అనేది ఇలా సర్వత్రా వస్తున్న సమస్య. దానికి ఆన్సర్గా మనం బజరంగ దళ వాళ్ళు ఇస్తున్నారు. ఒక్కటండి, ఇలా మీరందరూ మాట్లాడుతుంది చాలా సంతోషకరం, కానీ బజరంగ దళ్ ఏర్పడిందే యువతను రక్షించుకోనికి, యువత ఆధారంగా ఈ దేశాన్ని రక్షించుకోనికి. సేవ, సురక్ష, సంస్కార్ ఈ మూడు సిద్ధాంతాలతో బజరంగ దళ్ ముందుకెళ్తుంది ఈరోజు. ముఖ్యంగా ఈ ఒక్కరోజును రద్దు చేస్తేనే ప్రేమలు ఎప్పుడో ఆగిపోతాయని కాదు. ఏంది అంటే, ఇలా ఇందాక అన్నగారు చెప్పినట్టు ఏడ్స్ చేస్తున్నాం, ఆడే చేస్తున్నాం, ఈడే చేస్తున్నాం అని చెప్పి దాన్ని ఏడ్స్ చేస్తున్నాం అంటే ఏడ్స్ వల్ల ఏమేమి చెడు అలవాట్లో ఏమేమి చెడు జరుగుతుందనేది అవగాహన కోసం ఏడ్స్ చేస్తున్నారు. క్యాన్సర్ డే చేస్తున్నారంటే క్యాన్సర్ నివారించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేస్తున్నారు. కానీ ఇలా వ్యాలంటైన్ చేస్తున్నారంటే వ్యాలంటైన్ గురించి అవగాహన కల్పించనిక, లేకపోతే ప్రేమ గురించి అవగాహన కల్పించడానికి చేస్తున్నారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకు అంటే ఈరోజు ప్రేమ అనేది ప్రతిరోజు ఉంటుంది. ప్రేమికులకు వ్యతిరేకం కాదని ప్రతిసారి చెప్తున్నాము, ప్రేమించుకోనికి వ్యతిరేకం కాదని ప్రతిసారి చెప్తూనే ఉన్నాం మేము మీద. అంతేకాదు, మేము ఎవరిపైనా దాడులు చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏమన్నా అంటే వాళ్ళని అడ్డగించి వీళ్ళని అడ్డగించి ఏదో చేస్తున్నామని చెప్తున్నారు, మేము ఎవరిపైనా దాడులు చేయట్లేదు. కేవలం ఈ దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేందుకు మాత్రమే ముందుకెళ్తాం. పెళ్ళిళ్ళు చేస్తున్నాం అంటున్నారు నాకు ఇక్కడ సాయంత్రం వరకు ఎన్నో ఎవిడెన్స్ వస్తాయి. పెళ్ళిళ్ళు చేస్తున్నామని చెప్తున్నారు. నాకు ఒక్కటే అర్థం కాని విషయం ఏంటంటే, ఫిబ్రవరి 14th వస్తుందంటే లవర్స్ అందరూ ఎప్పటి నుంచి ఒక 10 రోజుల ప్రిపేర్ అవుతారు, మా ఆపోజిట్ లవర్కి మేము ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఎట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి. ఈరోజు వచ్చేసరికి మేము ఎందుకు తిరగాల్సి వస్తుంది అంటే, ఈరోజు పార్టీ కల్చర్ ఎక్కువైతుంది, డ్రగ్స్ ఎక్కువ విచ్చలవిడి శృంగారం. ప్రభుత్వాలు విఫలమైనాయి అన్న, ఇక్కడ ప్రభుత్వం విఫలమైనాయి. అవునన్న, ఈరోజు ప్రభుత్వాలు చూసుకోవాలని గిరిగారు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక విషయం ఇంతకు మీరు పాటించట్లేదు అని చెప్పేసి మీరు అన్నారు. మరి ప్రేమికులకు మీరు ఏ విధంగా శుభాకాంక్షలు తెలిపినారు మరి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మరి మిమ్మల్ని మీరు పాటించట్లేదు అని చెప్పేసి మీరు అన్నారు కదా, దానికి మీరు సభాముఖంగా ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మేము దానికి మద్దతుగా ఉంటాం, ఇప్పుడే కాదు 365 రోజులలో ఎప్పుడైనా ఉంటాం. మీరు కూడా అదే చెప్పిన, మేము కూడా అదే చెప్తున్నాం. ఇద్దరు ప్రేమించుకుంటే పెళ్లి చేసే బద్దమా?
ప్రభుత్వాలు చేయాల్సినటువంటి చట్టం చేయాల్సినటువంటి పని మనం చేయొద్దు అని చెప్తాను అన్న. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి మేము రోడ్ల మీద చేయట్లేదన్న, మీరు ఒకటి తెలుసుకోవాలి. మీరు వన్ టౌన్లకు కానీ టూ టౌన్లకు కానీ రూరల్ పిఎస్లకు కానీ పోతే ఈరోజు ఇప్పటిదాకా కూడా మాతో ఐడి పార్టీ వాళ్ళు ఉన్నారు, రాత్రి నుంచి మాకు ఫోన్లు చేస్తున్నారు. మేము అమ్మాయి అబ్బాయి కనిపించగానే మా వాళ్ళు వెళ్ళి ఫస్ట్ దబాయించి మాట్లాడరు. ఫస్ట్ సామరస్యంగా ఏందమ్మా ఇక్కడ ఉన్నారని అడుగుతారు. అడిగినాక వాళ్ళు ఏదైతే ఆన్సర్ చెప్తారో దాన్ని బట్టి మన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. ఫర్దర్గా మాకు సంప్రదించో లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్న మాకు సంప్రదించో, మేము ఏదైనా సూచన ఇస్తే పోయి డైరెక్ట్ కానిస్టేబుల్కు సీఏ గారితో ఎస్ఐ గారితో మాట్లాడి వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. ఫస్ట్ ఒకటి, పెళ్ళిళ్ళు డైరెక్ట్ చేయట్లేదు, విహెచ్పి బహిరంగాలు డైరెక్ట్ పెళ్ళిళ్ళు చేయదు. ఫస్ట్ వాళ్ళ మదర్స్ని పిలిపించి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. అప్పటికి కూడా వాళ్ళు మేజర్లు అయ్యి ఉండి చట్టపరంగా వాళ్ళు ప్రేమకు వాళ్ళ పెళ్ళికి అర్హులైనప్పుడే మాత్రమే పెళ్ళిళ్ళు చేస్తుంది. మైనర్లను పెళ్లి చేసి ఏ చట్టం ఒప్పుకుంటుందండి? మీరు మాట్లాడారు చట్టం లోబడి పని చేయమని, మేము చట్టం లోబడే పని చేస్తున్నాం. ఏ చట్టం ప్రకారం మీరు పెళ్లి చేస్తారు? ఏ చట్టం పెళ్లి చేయమని చెప్తుంది? మేము స్వతహాగా పెళ్లి చేస్తున్నాం అండి. వాళ్ళు పెళ్లి చేసుకుంటామని ఒప్పుకుంటేనే పెళ్లి చేస్తున్నాం, బలవంతంగా పెళ్లి చేయట్లేదు. ఇడ ఇంకొకటి, మేము ఒక అన్న పొజిషన్లో ఉండి అబ్బాయి స్టాండర్డా కాదా, వీళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్నని పిలిచి కూర్చోబెట్టి పిఎస్లో లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్లయితే వన్ టౌన్ పిఎస్లో వన్ టౌన్ పిఎస్ నుంచే మాకు కాల్ వచ్చింది, ఎక్కడ కొమర్చేరు మీద దొరికిరని చెప్పేసి వస్తే మేము పిఎస్కి పోయి వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి ఒక లెటర్ రాపించుకొని పిఎస్లో ఇప్పటికొంది మీరు కనుకోవచ్చు. అంతేగాని మేము చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయము, చట్టానికి లోబడి దేశాన్ని రక్షిస్తాం. అయితే ముందుగా సిద్దిపేట విహెచ్పి బజరంగ్ దళ్ వాళ్లకు నేను నిజంగానే కొంచెం ఏమంటారు అభినందిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగినట్టుగా సిద్దిపేటలో జరగట్లేదు, ఆ మేరకు మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా చట్టానికి లోబడే వాళ్ళు ప్రవర్తిస్తారు అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, కాబట్టి నేను లేనటువంటి విషయాలను కూడా నేను వాళ్ళ మీద రుద్దదలుచుకోలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాలలో సంబంధిత ఆధారాలతోనే అనేక రకాల కోర్టులకు పోలీస్ స్టేషన్ల వరకు వచ్చిన విషయాలు, అంటే మా మనసులు గాయాలైనవి, మా అన్నతోని మా చెల్లెతోని మా తమ్మితోని ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పి చాలామంది ఫీల్ అయ్యి అనేక రకాలుగా అదేంటి ప్రెస్లో టీవీలలో పేపర్లలో వచ్చింది. మీకు కాదు అని మీరు గుండె మీద చేసుకొని చెప్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. సిద్దిపేట వరకు మాత్రం మేము లేని రుద్దదలుచుకోలేదు. రైట్, మంచి చాలా ఇప్పుడు దీనిలో పెద్ద క్వశ్చన్ వేసిండు, విమర్శించండి కూడా. ఏంటంటే సిద్దిపేటలు బాగోలే, మొదటి పెళ్ళం మంచిదే సెకండ్ పెళ్ళం లంగదు అన్నట్టు ఉంది. అంటే సిద్దిపేట బజరంగ దళ్ళు విహెచ్పి వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టుగా, భారతదేశంలో వాళ్ళు బాగాలేదన్నట్టుగా గిరిగారు అంట మన కమ్మపల్లి. అయితే యాదగిరి గారు బజరంగ దళ్ళకు విహెచ్పికి సపోర్ట్ చేయడానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటి సంతోషం, అది మంచి అని తెలుసు అందరు కూడా. ఇప్పటికి కూడా భారతదేశంలో సమాజంలో ఒక 10% తెలిసి కూడా తప్పు చేస్తున్నారని నాకు ఒకటి అర్థమైంది. అంటే విషయం ఏంటంటే బజరంగ్ దళ్ అనగానే గుండాయిజం, బజరంగ్ దళ్ అనే రౌడీయిజం ఒకటి పేరుకుపోయింది. దా వాతావరణం ఆ క్లైమేట్స్ను మనం చేంజ్ చేయలేము, వాళ్ళు చేంజ్ చేస్తున్నాము, మేము చేంజ్ మీరు అన్నారు లేదు ఇక్కడ కాదు ఎక్కడైనా సరే అంటున్నారు. దానికి సంబంధించి బజరంగ్ దళ్ పేరు మీద ఏదైతే దాడి జరుగుతుందో, ఏదైతే బజరంగ్ దళ్కు అగ్నిష్గా మాట్లాడతారో, బజరంగ్ దళ్ పేరు చెప్పి ఒక అమ్మాయిని కించపరిచి సోషల్ మీడియాలో లాస్ట్ ఇయర్ ఉంది, నేను ఇప్పుడు ప్రూఫ్ చేస్తాను. బజరంగ్ దళ్ వాళ్ళు అంటారు మొత్తం ముస్లిమ్స్ ఉన్నారన్న, ఒక్కొక్కళ్ళ పేరుతో సహా మా దగ్గర తీసుకుంటున్నాం, మేము తీసుకుంటాం. అది ఏమవుతుందంటే బజరంగుల మీద రుద్దేటే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బజరంగ దళ్ ఎప్పుడు పొరపాటు చేయదండి. సేవ, సంస్కార, సురక్ష, సంస్కారం నేర్పుతుంది, సురక్ష నేర్పుతుంది, భారతదేశ ప్రేమ నేర్పుతుందండి బజరంగ దళ్. ఇది మాత్రం వాస్తవం. ప్రతిసారి మా దగ్గర కావాలంటే మీరు వచ్చి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మా నుంచి జరగలేదు అన్న. యాదన్న ఒక్కటి నేను క్లియర్గా చెప్తున్నా ఏనన్నా, యాదన్న నేను చెప్పేది ఒకసారి ఓపిక వినండి. అన్న మేమేం చెప్తున్నాం తెలుసా అన్న, నేను బజరంగల్ ప్రాంత వర్గ చేసిన, ఆర్ఎస్ఎస్ వర్గాలు చేసినాం. మేము ఎట్లాంటి కార్యకర్తలం అంటే ఈరోజు బజరంగల్ కానీ ప్రతి ఒక్క కార్యకర్త నా వరకు కాదన్న, నేను నా వరకు చెప్తలేను. బజరంగల్ అంటే ఇవాళ నా ఇంట్లోనో నీ ఇంట్లోనో పుట్టిన సంస్థ కాదు, దేశంలో పుట్టిన సంస్థ. అక్కడ ఏమవుతుంది తెలుసా, బజరంగల్ పేరుతోని వేరే వాళ్ళు ఆకతాయిలు చేస్తున్న చర్యలకు బజరంగల్ని బాధ్యత లేదు. మేము దాన్ని కంట్రోల్ చేస్తున్నాం, మేము కంట్రోల్ చేస్తున్నాం. కేసులు పెట్టింది మేమే, మా అంతలో మేమే కేసులు పెట్టినాము. ఒక్కడే చెప్తున్నాం, బజరంగల్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ. బజరంగల్ కొన్ని సిద్ధాంతాలతో, మూడు సిద్ధాంతాలతో ముందుకెళ్తున్న సంస్థ. దీంట్లో
వేరే వాళ్ళు కావాలని కొంతమంది, కావాలని కొంతమంది బయట నుంచి వచ్చి అది చేస్తున్నారు. మొన్న ఒక గొడవ జరిగితే అందరు ముస్లింలే ఉన్నారు, ఆడ చూస్తే తీరా చూస్తే కాషాయ కణువ వేస్తున్నారు, నుదుట బొట్టు లేదు కాషాయ కణువ మాత్రమే ఉంది. ఇట్లా అనేక పరిస్థితులలో ఇలా గోహత్యలు జరుగుతున్నాయి బయట. ఏమంటే గోగుండాలు అంటున్నారు, గోగుండాలలో సగం మంది అసలు మన హిందువులే కాదు. మన సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటే మనకు క్లియర్ అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో బజరంగ దళ్ళని మీరు అనేందుకు లేదు. బజరంగ దళ్ ఎప్పుడు నీతిగా నిజాయితీగా దేశం కోసం కొట్లాడుతుంది. 100% బజరంగ దళ్ ఈ దేశాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేందుకే ముందుంది. అయితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ సంస్థ అయినా ఈ సమాజానికి సరైనటువంటి మెసేజ్ని లేకపోతే సందేశాన్ని ఇవ్వడం కోసమే సంఘాలు అనేటువంటి, సంస్థలు అనేటువంటివి వస్తాయి. ఆ మేరకు నేను కూడా వ్యక్తిగతంగా యాక్సెప్ట్ చేస్తా. తమ్ముడు చెప్పే దాంట్లో మేము చెప్పేది అదే, తమ్ముడు కూడా అదే గుర్తు చేసింది ఏంటంటే, ఈ దేశంలో చట్టానికి లోబడి ఎవరైనా సరే సంబంధిత కార్యక్రమాలను నడపాల్సినటువంటి అవసరం వస్తుంది. అది లేని సందర్భాలలో మన మీద వాళ్ళు ఏదైనా రివెంజ్ కానీ లేదా మన మీద ఏమైనా కుట్రలు కానీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ చేతుల్లోకి చట్టం తీసుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి మేము కూడా చెప్పేది ఏంటంటే, మనం ఈ రాజ్యాంగాన్ని కానీ ఈ చట్టాన్ని కానీ ఆమోదించే వాళ్ళమైతే మన అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా వాటిని పరిష్కరించుకుంటే బాగుంటుంది. అట్లా మనమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల ఇప్పటిదాకా నువ్వు చెప్పినట్టు వేరే వ్యక్తులు వచ్చి మన మీద రుద్దే ప్రయత్నం జరుగుతుంది. మేము చెప్పేది కూడా అదే ఉద్దేశం. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు మనం పాటిస్తే సమాజానికి సరైనటువంటి సందేశం పోతుంది, నష్టం తగ్గుతుంది. కాబట్టి ఇంతకుముందు తమ్ముడు చెప్పిన దాంట్లో మేము అన్నపాత్రలుగా బాధ్యతగా మేము నిర్వర్తిస్తున్నాం సంబంధిత జంటల దగ్గర అని అంటుండు. ఆ నిజంగానే ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మనం అదే పద్ధతి ప్రకారం లేని వాళ్ళకి సపోర్ట్గా ఉందాం. అట్లాంటి ఏదైనా ఆలోచన, ఇద్దరు అభిప్రాయాలు ఒక దగ్గర ఉన్నప్పుడు దగ్గరుండి పెళ్ళిళ్ళు కూడా చేద్దాం. ఆ మేరకు మేము కూడా వ్యతిరేకించేది లేదు, మీరు కూడా వ్యతిరేకించట్లేదని చెప్పి అంటారు. కాబట్టి చట్టాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు చట్టాన్ని తీసుకుంటున్నట్టుగా ఇప్పటిదాకా రాజారామన్ అన్నట్టు, తమ్ముడు అన్నట్టు, గిరణ్ అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంస్థ మీద రెండో అభిప్రాయం రావడానికి గల కారణం ఏంటంటే, ఎవరో ఆగతాయిలు వచ్చి ఈ సంస్థకు సంబంధించినటువంటి విషయాలను వాడుకుంటారు. దాన్ని మీరు కంట్రోల్ చేయడానికి సిద్ధంగా లేనప్పుడు చట్టం చూసుకోవాల్సిన విషయం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మా ఉద్దేశం. మా ఒక్క ఆర్గనైజేషన్ కాదు, అది బజరంగ దళం కాదు, అన్ని ఆర్గనైజేషన్లో దాని ఎఫెక్ట్ ఉంది. కాకపోతే మేము 100% దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇది కులాలకు లేకుంటే కులాంతర వివాహాలకు వ్యతిరేకం కాదంటున్నారు, ప్రేమకు వ్యతిరేకం కాదంటున్నారు, ప్రేమకు వ్యతిరేకం కాదంటున్నారు. మిగతా 364 రోజులు ప్రేమించుకోవడానికి, పార్కులలో తిరగడానికి కూడా వ్యతిరేకం కాదంటున్నారు. స్పెషల్గా ఈరోజు మాత్రమే మీకు వచ్చిన అభ్యంతరం ఏముంది? అదొకటి అన్న 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 కంటిన్యూ 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 అన్న కంటిన్యూ కంటిన్యూ ఒకవేళ అన్న మిగతా ఒకవేళ మీరు అనుకున్నట్టు బహిరంగ శృంగారం పట్లనే మీకు అభ్యంతరాలు ఉంటే, ఒకవేళ మీరు అన్నట్టు బహిరంగ ఏమైతే శృంగారం ఉందో ఆ రకమైన ఏమన్నా అభ్యంతరాలు కనుక ఉంటే, ఆ ఫస్ట్ అపోజ్ చేయాల్సింది దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి, అక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. అక్కడ మీరు వ్యతిరేకిస్తలేరు, దాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత వచ్చేసి యాదన్న చెప్పినట్టు సినిమాలలో విచ్చలవిడి శృంగారం నడుస్తున్నది, ప్రత్యేకమైన సినిమాలు కూడా వస్తున్నాయి, అవిటి మీద చేసలేరు. వీటిని చూసుకొనే కదా పిల్లలు ఆ రకమైన ప్రవర్తన చేస్తున్నారు. మీరు అక్కడ చేయాల్సిన దగ్గర చేయకుండా ఫైనల్లో పట్టుకొని చేయడం వల్ల కూడా ఇబ్బంది కదా. కాబట్టి మిగతా రోజులు ఎట్లయితున్నాయో ఆ రకంగా వాళ్ళు మిగతా 364 రోజులు ప్రేమించుకుంటున్నట్టే ఈరోజు కూడా వాళ్ళకు డే అది ఎవరు కనిపెట్టిందైనా కావచ్చు. ఉంటుంది అది కూడా ఉంటుంది. అవే మెయిన్ ఉంటాయి. కాబట్టి అవి కూడా నువ్వు కల్చర్ను పాడేస్తున్నట్టే కదా. కాబట్టి నువ్వు అవి అపోజ్ చేయాల్సి ఉంటుంది. ఒక నిమిషం, ఇది దీని మీద ఏబీవీపీ మన గిరీష్ మాట్లాడతారు.
ఓకే అన్నకు ఇందాక నేను అడిగాను మనము స్పెషల్గా డే వేసుకుంటారని చెప్పేసి కూడా మళ్ళీ చెప్తున్నాడు, అంటే ఇది నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది ముచ్చట. అయితే నేను అడిగింది ఏంటంటే మీరు ఎందుకు ఈ ఒక 365 రోజు సెలబ్రేషన్ చేసుకోవట్లేదు, మరి ఈరోజు స్పెషల్గా ఎందుకు పెట్టారు అని చెప్పేసి నేను అడిగాను. అది అన్నకు అర్థం కానట్టుంది. మరి అలాగే దేవుళ్ళ బొమ్మలు అంటున్నారు, అది దేవుళ్ళు అంటే ఒక పురాతన శాఖ నుంచి కూడా, మన పురాతన కాలం నుంచి కూడా దేవుళ్ళు మన దేవుళ్ళ ద్వారా మనము మన ఒక అదేది మన ఆది మానవుల నుంచి మనము ఈ యొక్క చరిత్రను నేర్చుకున్నాము. మరి అలాంటి ఆది మానవుల్ని మనం ఈరోజు కీడుగా మనం చూసినామంటే అది మీకు అర్థం కాలేదు. మీరు ఎంతపాటి దానిపైన అవగాహన కలిగి ఉన్నారని చెప్పేసి అది మీకే అర్థం కాలేదు. క్రీస్తు పూర్వం ఆది మానవుడు, ఇందాక మీరు అన్నప్పటి నుంచి ఆది మానవుడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఒక ఆది ఒక ఒకసారి మీరు మాట్లాడేది, మీరు ఇందాక మాట్లాడినట్టు కూడా మీరు అందరూ కూడా ఒక దృష్టిలో పెట్టుకోలేదు. మీరు అందరు కూడా అప్పటి నుంచి కూడా మీరు మన ఒక ఆది మానవుల నుంచి కూడా మనం నేర్చుకున్నటువంటి కళను ఈరోజు ఇంతవరకు అభివృద్ధి కాగలమంటే ఆది మానవుల నుంచి. మరి అలాగే ఆది మానవులు ఎక్కడ మన ఒక భారతదేశం నుంచి వాళ్ళందరూ కూడా మన ఒక రాష్ట్రం మన ఒక దేశాల నుంచి సంపాదన కోల్పోయి పరదేశానికి ఈరోజు ఇక మన దేశానికి వచ్చినటువంటి వ్యక్తులు మన దేశ సంపాదన తీసుకుపోయి అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు ఈ విధంగా తీస్తున్నారు. మరి వాటందరికీ మనం వాటి నుండి మన నుంచి మనము వాటిని రక్షిద్దామనే ఒకటి భావన మనం కల్పించాలి. కానీ మీరు ఈ విధంగా ఇలా ఎందుకు తీస్తున్నారు, వాళ్ళ గుడి దేవాలయ పైన అలా ఎందుకు వేసినారంటే చరిత్ర మనకు అది చరిత్ర చెబుతుంది. అరే భాయ్ ఈ విధంగా మేము ఉన్నాము, మీరు కూడా అదే విధంగా మేమైతే ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నామో మీరు అడవ ఉండండి. మధ్య మధ్యలో మీరు ప్రేమించుకుంటూ మధ్య మధ్యలో విడిపోవడానికి మీరు ఈ విధంగా శృంగారం చేసి ఎందుకు విడిపోతున్నారని చెప్పేసి నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. మరి మీరు ఈ యొక్క లవర్స్ డే మేజర్గా జరుపుకోవడానికి కారణమేంది? ఈ లవర్స్ మాత్రమే, ఈ ప్రేమికుల రోజు ప్రేమికులు మాత్రమే విడిపోతలేరు. సనాతన ధర్మంలో శాస్త్రబద్ధంగా జరిగిన పెళ్లిళ్ళు కూడా చాలా విడిపోతున్నాయి. మీరు ఈ ఒక్కదాని మీద దృష్టి పెట్టడం కరెక్ట్ కాదు. అన్నాడు కనుకనే సమాధానం చెప్పిన, విడిపోవడము ఏదైతే మీరు అంటుర్రో అది రాంగు ముచ్చట. అదొకటి. ఇంకొక అంశం వచ్చేసి దేవాలయాలకు సంబంధించి అనుకుంటే, నువ్వు క్రీస్తు పూర్వం అంటున్నావు, క్రీస్తు శకం అంటున్నావు, క్రీస్తు మనోడు కాదా? నీకు పూర్వము శకం గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ యుగాలల్లో ఏముందో నువ్వు దాని ప్రకారం మాట్లాడు. ఇంగ్లీష్ క్యాలెండర్ ఇంగ్లీష్దే మాట్లా వాడుకుంటాం, న్యూ ఇయర్ అద్దంటాం ఇంగ్లీష్ క్యాలెండరే వాడుకుంటాం, ఫిబ్రవరి 14 ఇంగ్లీష్. నువ్వు ఏ డేట్ ప్రకారం మాట్లాడుతున్నావు? నువ్వు ఇవాళ ఏ ఊరు పోతామా అంటే డేట్ ఫిక్స్ చేసుకునేది ఇంగ్లీష్ క్యాలెండరే కదా. ఎప్పుడు మీరు ఎప్పుడు నాస్తికులుగా మాట్లా వ్యవహరిస్తున్నారు కదా, ఎప్పుడు కూడా మీరు యేసు ప్రభుని సపోర్ట్ చేసే మాట్లాడ మస్తు సార్ చూసాను నేను. ఈయన ఎవరు అవును సపోర్ట్ చేసే మాట్లాడుతున్నారు? మీరు ఏ దేవుని నాస్తికుడు అంటే మీరు ఎవరిని నమ్మరు, ఏం నమ్మద్దు. మళ్ళీ క్రీస్తు ఏంది, పూర్వం ఏంది, శకం ఏంది, ఆయన ఎందుకు పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు? ఆయన ఎవరు? ఆయనను పాయింట్అవుట్ చేయడానికి కారణాలు ఏంటిది? క్రీస్తు ఎవరు? నువ్వు నాస్తికుడు. దీనికి ఆన్సర్ చెప్పు. అయ్యా ఏం లేదు, ఇప్పుడు దేవాలయాల మీద బొమ్మలు అన్నారు. మనిషి పుట్టిన నుంచి చచ్చే వరకు దాని ఒక సంసార యోగ్యమైన ఆరోగ్యకరమైన అంశాలు రాసి ఉంటాయి. ఒక బొమ్మలు మాత్రమే చూసినాం, దాని మీద లిఖించబడిన లిఖితాలు ఎవరు చదవలేదు. అవి చదివితే ఈ బొమ్మకు అర్థం దొరుకుతుంది. అక్కడ ఆది మానవుడు బట్టలు లేకుండానే పుట్టిండు. దేవాలయాలు కూడా కట్టినప్పుడు కూడా దాని చరిత్రను ఒరిజినల్గా చూపించగలిగారు. దేవతామూర్తులకు కూడా మనం బట్టలు కట్టి ఉంచుతాం అందరికీ, కానీ దానిలో కింద రాసిన చరిత్రను చదవగలగాలి. బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మల కింద ప్రతి వాళ్ళం అది జరుగుతూనే పుట్టిన వాళ్ళం. మనం అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళం, ప్రతి వాళ్ళం మనం బూతు నుంచే వచ్చిన వాళ్ళం మనం. కానీ బూతు రోడ్డు మీద పడద్దు అనేటిదే ముచ్చట. చరిత్ర అది తెలియకపోతే చరిత్ర తెలియదు నీకు. అది తెలియకపోతే సాంప్రదాయమైన చరిత్ర తెలియదు. ఒక బొమ్మను మాత్రమే చూసినావు, దాని కింద లెక్కించబడిన అదే జరుగుతుంది కదా. మీరు ఇప్పుడు దేవాలయాల మీద భూత బొమ్మలు మాట్లాడుతున్నారు, భూత బొమ్మల గురించి మాట్లాడుతున్నారు. అమ్మను చూపించిన అమ్మ నాన్నకు జరుగుతూనే మనం పుట్టామని తెలియదా? చర్చ సైట్ రాకపోయింది, ఒక్కడేనా? దేవాలయాల మీద బూతు బొమ్మ అనేది నిజంగా చాలా బాధ అవుతుంది. కాకపోతే లేదు, ఆన్సర్ ఇవ్వాలి. కటింగ్ అయినా సరే ఆన్సర్ ఇవ్వాలన్నా.
మీరు నిజంగా ఇంత దేవాలయాల పవిత్రతను ఆలోచించకుండా అక్కడ ఏదో ఉన్నది మీది ఎట్లుంది అంటే నా కళ్ళు పచ్చ అన్న ఒక్కసారి చూడండి పచ్చ కాంబర్లోకి వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా అన్న మీరు ఆ దేవాలయాల పవిత్రం గమనించట్లేదు కానీ దేవాలయాల మీద ఉన్న బూతు బొమ్మల్ని గమనిస్తున్నారు. ఓకే అన్న మీరు పచ్చ కామర్లో వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చని కనిపిస్తున్నట్టు మాట్లాడారు. ఒకటి మీరు దేవాలయాల పవిత్రత గురించి మాట్లాడకుండా దేవాలయాల మీద బూతు బొమ్మలు నేను మాట్లాడుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సృష్టి ధర్మం, అది సృష్టి ధర్మం. ఇలా మనుషులం ఉన్నామంటేనే సృష్టి ధర్మం. సృష్టిలో ఏమేం జరిగిందో ప్రతిదీ దేవాలయాల మీద ఉంది. దాన్ని గౌరవించి ఇవాళ మనం చాలామంది చెప్తున్నాం సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. ఇలా జరిగితేనే కదా మనం పుట్టింది. అది దేవాలయాల మీద ఉంది, దాని నుంచి మనం నేర్చుకోవాలి తప్ప భూతం తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి దాన్ని ఇంకో విధంగా చేసి ఇలా మన ఇంటి వాళ్ళందరూ వచ్చి బయట సెక్స్ చేసుకోవట్లే కదా, నాలుగోళ్ల మధ్య సెక్స్ చేసుకుంటారు కదా. మీరు ఆలోచించాలి ఒకసారి. అది ఒక కన్ఫ్యూజన్, ఓన్లీ మాట్లాడటాలే మాట్లాడండి, వేరే వాళ్ళు మాట్లాడదు. ఇప్పటిదాకా మిత్రులు ఇద్దరు కూడా వేరే చర్చ వేరే వైపుగా పోనిస్తుంది, అది కాదు అనేది. అంటే నేనేందనంటే ఎవరు అవునన్నా కాదన్నా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటువంటిది లెక్కనైతే మనం మాట్లాడుతున్నాం, దీన్ని ఒప్పుకుంటున్నాం. అయితే మనం ఆల్రెడీ ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి, ప్రభుత్వాలు ఒప్పుకున్నప్పుడు మనం కూడా ఇష్టంగానే అంగీకరించాల్సిందే, లెక్క తెలిసాల్సిందే అన్న ఒక మాట. సరే మనం దాన్ని మార్చుకుందాం లేక నేను చెప్పేది వినండి. అంటే ప్రభుత్వాలు అంగీకరించినప్పుడు మనం అది మారేదాకా మనం ఒప్పుకోవాల్సిందే. క్రీస్తు పూర్వం ప్రభుత్వం అంగీకరించిందా? నేను అదనట్లే, చర్చ అది కాదు. ప్రభుత్వాలు అంగీకరించలేదు కదా, అంగీకరించిరణ నేను చెప్పేది అదే. ప్రభుత్వాలు అంగీకరించలేదు కదా, అంగీకరించినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అడుగుదాం మనం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాం, చట్టాలు ఏం చేస్తున్నాయని అడుగుతాం. కానీ ప్రభుత్వాలు అనా అది వినాలి. ప్రభుత్వాలు అసెంబ్లీలలో లేకపోతే వాళ్ళ వాళ్ళ గెస్ట్ హౌస్లలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ వాళ్ళ పద్ధతులలో సంపదను కూడేసుకునే పనులు వాళ్ళు ఉన్నారు. చట్టం అనేది వాళ్ళ అనేక రకాల పనులలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళను నిద్ర మేల్కొల్పుదాం మనం ముందు. మనం రోడ్ల మీకు రావడం వల్ల తక్కువ ఉపయోగం అనేది నా ఉద్దేశం. మనం డైరెక్టు సంబంధిత శాఖలతో మనం పోదాం. నిజంగానే అభ్యంతరాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిని కానీ లేదా సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ మనతో పాటు తీసుకొని పోయి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి నిజంగానే అర్హులైతే అది చట్టపరిధిలో పెళ్లి చేద్దాం వద్దనేది కూడా ఏం లేదు. వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సినలే కదా. కానీ వాళ్ళతో సంబంధం లేకుండా మనం పోవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. వాళ్ళతో సంబంధం లేకుండా మనం పోవద్దు. వాళ్ళు మేజారిటీగా ఉండి లవ్ చేసుకుంటాము అన్నప్పుడు ఈ ఒక్కరోజే అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. వాలంటీర్స్ డే అనగానే దండాలు తాళ్ళు పట్టుకొని పోయి పెళ్లి చేస్తారు అనేది ఒక అపోహన వాస్తవమా చర్చించడానికి జరుగుతుంది. అక్కడైతే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు పోలీస్ వాళ్ళు అరెస్టులు చేసిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు చేస్తారు అనే దాని మీదనే సమస్య. ఇక్కడికి వచ్చాక చాలామంది మన సిద్దిపేట వాళ్ళు స్పెషల్ చాలా ప్రపంచానికి ఎస్పెషల్లీ భారతదేశానికి దారి చూపి అంటే మన దేనిలోనే నెంబర్ వన్ ఉంటాం కాబట్టి అలాంటివి ఏం చేయట్లేదని దాన్ని అగేనెస్ట్గా ఉన్న వాళ్ళే అంగీకరించడం జరిగింది. అందులో భాగంగానే ఇట్లాంటి వాటిని మనం ఎలా అరికట్టాలనే దాని మీద సమస్య. అంటే విచ్చలవిడిగా తిరగద్దని విహెచ్పి వాళ్ళు కానీ బజరంగ దళ వాళ్ళు కానీ, విచ్చలవిడి అనేది మన సాంప్రదాయం కాదు, మన సంస్కృతి కాదు, మన ఆచారాలు కావు. ఎలాగ మటన్ తింటున్నామని మెళ్ళేసుకొని తిరిగే పరిస్థితి కాదు. కాబట్టి ఒక చాటు వాతావరణంలో, ఒక సామరస్య వాతావరణంలో జరగాలి. ఒక నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూర్చొని మాట్లాడి పెళ్లి చేసుకొని సమాజం ఆమోద ముద్ర వేయాలని చెప్పేసి బజరంగదళం కానీ హిందూ సాంప్రదాయ సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు కానీ సమాజంలో ఉన్నాం కాబట్టి అందరు అడుగుతూ ఉన్నారు. ఇంకొద్దిగా ఫ్రీడమ్ కానీ మన భారతదేశంలో సెక్స్ ఆఫ్ లవ్ని, కిస్ ఆఫ్ లవ్ని ఎంకరేజ్ చేసినా కూడా మనం ఏమనలే, దాడులు చేయలే. అది తప్పని తేలింది వాళ్ళే కొద్దిగా బంద్ అయ్యారు. అక్కడక్కడ జరుగుతున్నాయి. సారీ ఇది కూడా బై మిస్టేక్ అన్న, ఇది కట్ చేసుకుంది, బై మిస్టేక్ వెళ్ళిపోతుంది. ఓకే, భారతదేశంలో సాంప్రదాయంగా ఉండాలి, భారతదేశం సాంప్రదాయ దేశం అని చెప్పేసి దానికోసం పోరాడతామంటున్న బజరంగ దళ వాళ్ళతోటి వాళ్ళకి ఒక డైరెక్ట్గా 2-3 క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. అలాగే వ్యాలంటైన్స్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ అని వారికి, అలాగే ప్రేమికులకి సపోర్ట్ చేస్తామన్న ఉన్నటువంటి మధు లాంటి వాళ్ళకు కూడా మనం డైరెక్ట్గానే క్వశ్చన్లు వేస్తున్నాం ఫేస్ టు ఫేస్. ఇందులో భాగంగా బజరంగ దళ్, విహెచ్పి అనవసరంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా పెళ్లి చేస్తుందంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
ఒకటే, ఏదైతే హిందూ సాంప్రదాయం హిందూ ధర్మం అయితే ఉందో అది సనాతన ధర్మం లక్షల సంవత్సరాల నుంచి ఉంటుంది. భూభాగం పుట్టినప్పటి నుంచి హిందూ సనాతన ధర్మం ఉంది. ఆ ధర్మం ప్రకారము మిగలాలన్న ఒక ఉద్దేశం విశ్వహిందు పరిషత్ బజరంగదళ ఉంటుంది. ఒకటి ఏంటంటే విదేశీ పెట్టుబడిదారులకు అమ్ముడుపోయిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొచ్చినటువంటి రోజు వాలంటీర్స్ డే, దానికి అగనిస్ట్గా బజరంగదళ విశ్వహిందు పరిషత్ పోరాటం చేస్తూ ఉంది. ముఖ్యంగా బజరంగ తెచ్చిన సమస్యల మీద పోటీ యుద్ధం చేస్తుందా, ఇక్కడున్న మన పిల్లల మీద యుద్ధం చేస్తుందా? ఇక్కడ ఇక్కడ ఏదైతే అదే సాంప్రదాయం నడుస్తుందో ఆ సాంప్రదాయాన్ని పోగొట్టే రోజు ఉందా, ఈ రోజు ఉందా, మన సాంప్రదాయానికి ఏదైతే అగనిస్టుగా రోజు ఉందో ఆ రోజు మీద ఉద్యమం చేస్తున్నాము. ఆ రోజు గురించి ఎవరైతే సంస్థలు కూడా రేపటి నుంచి ఇలాగే తిరిగితే మీకే ఇబ్బంది లేదా? లేదండి, మేము 365 రోజులు కూడా ఎప్పుడైతే వ్యాలంటైన్స్ డేకి సంబంధించి ఎప్పుడు తిరిగినా కానీ మేము ఎక్కడున్నా సరే ఆడపిల్లలకు అన్యాయం జరిగినా మేము వాళ్ళకి అన్నలాగా నిలబడి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. వాళ్ళ ఇష్టారీతిగా మేము పెళ్లిళ్ళు చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపిస్తాము, కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, ఆ విధంగా చేస్తాం. కానీ భారతదేశంలో 497 కేసు చట్టం ఎత్తేసినప్పుడు మరి మీరు ఎందుకు గట్టిగా స్పందించలేకపోయారు? ఎవరన్నారండి స్పందించలేదని? దానికి రిటర్న్ ఫీల్ కానీ కేసులు కానీ ధర్నాలు కానీ రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్లు కానీ ఎందుకు చేయలేకపోయారు? చేసామండి, ఎవరన్నారు చేయలేదని? మేము చేసాము. ఎందుకంటే చట్టసభల్లో అండ్ చర్చ జరగలేకపోయింది. మీడియాలలో ఒక కానిస్టేబుల్ సొంత భార్యని సుప్రీంకోర్టే నాకు అధికారం ఇచ్చిందని చెప్పి చెప్తే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా ఆమె మీ చెల్లె కాదా? అవును, దాని మీద మేము ఇప్పటికి కూడా పోరాటం చేస్తున్నాము. ఏదైతే సుప్రీంకోర్టు ఉందో రాజ్యాంగ ప్రకారం నడుస్తుందంటే రాజ్యాంగానికి కూడా విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తూ ఉంది. ఈరోజు శబరిమలయ కానీ ఇంకోటి మహిళల మీద కానీ ఇంకోటి కానీ అది ఇస్తుంది, దాని మీద మా పోరాటం నడుస్తూనే ఉంది. ఇప్పటి కూడా ఆగలేదు, ఇప్పటికి కూడా ఆ పోరాటం చేస్తూనే ఉంటాం, ఎప్పటికి చేస్తూ ఉంటాం మేము. దీన్ని మీరు బజరంగ దళ కానీ విహెచ్పి కానీ అండ్ నేడు నాడు ఉద్యమం కానీ సుదీర్ఘంగా చూసినటువంటి మీరు మీకు సంబంధించి ఎలా అనిపిస్తుంది? ఒకటే అండి, నేను చెప్పేది ఏంటంటే పిల్లల ఆరోగ్యకరంగా ఉండలేకపోతున్నారు. ఈ రోజుల్లో ప్రేమ పేరుతోని వాళ్ళ సబ్జెక్టును మొత్తం కోల్పోయి రోడ్డున పడి విచ్చలవిడిగా వాస్తవాన్ని కూడా ప్రేమించుకున్న వాళ్ళు ఐఏఎస్ అయిన వాళ్ళు లేరా? ప్రేమించుకుంటూ ఐఏఎస్ చదువుకొని రా దేశవ్యాప్తంగా మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు లేరంటారా? ఇద్దరు ఒక్కటే గ్రూపుకు చెందిన వాళ్ళు ఐఏఎస్ అయి కానీ డాక్టర్లు కానీ ఎవరన్నా కానీ ఒకే గ్రూపుకు సెటిల్ అయి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇలా మధ్యంతరంగా ఈ కాలేజీకి పంపిస్తే అమ్మా నాన్నను మోసం చేసి ప్రేమల పేరుతో బేకరీలు పార్కులు చమాన్లు తిరుక్కుంటూ ఖరాబ్ అయ్యి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళే 90% ఉన్నారు నాకు తెలిసి. ఇవాళ ఈ అట్రాక్షన్ అంటే ఒకరిని చూసి ఒకరు అట్రాక్షన్గా ఇప్పుడు ఇంకొకరికి ఉన్నారంటే నాకుండద్దా అనే ఒక మోజులో పడి అందరూ ఈ లవ్ పేరుతో ఏదో జరుగుతూ ఉంది. ఇది మాత్రం ఆరోగ్యకరమైన వాతావరణం కాదు, మన దేశ సాంప్రదాయానికి విరుద్ధంగా నడుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు వాస్తవానికి తమ్ముడు అన్నట్టు 90% నిలబడలేదు, 10% మాత్రమే నిలబడ్డాయి. అవి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీలు మాత్రమే నిలబడ్డాయి ఇప్పటికి కూడా. అంటే వాళ్ళు సెటిల్ అయినాకనే ప్రేమించుకున్నారు ఈ రోడ్ల మీద ప్రేమించుకున్న వాళ్ళు చాలామంది మోసపోయి అనవసరంగా ఎక్కడికో వెళ్ళిపోయి అది ఏం జరిగిందంటే ఈ రోజున ఆ ప్రేమ అనేది నన్ను అడిగితే మాత్రం ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనేది తల్లిదండ్రులను మోసం చేయడమే ప్రత్యేక లక్ష్యం. దీన్ని వ్యాలంటైన్ సపోర్ట్ చేసే వాళ్ళు కానీ లేదంటే సమ్ డెమోక్రసీని లైక్ చేసే కొంతమంది విహెచ్పి కానీ బజరంగ దళ వాళ్ళు కానీ బీజేపీ కానీ ఇంకేదైనా ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ కానీ సంస్కృతికి సంబంధించిన పార్టీ కానీ కులాల అడ్డును తొలగించకుండా ఉండడానికి కులల్ని కులకంచే అడ్డేస్తూ అసలు కులాన్ని ఎదగనీయకుండా ప్రేమకి అవధులు పెట్టే ప్రయత్నం చేస్తారని రెగ్యులర్గా ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి క్వశ్చన్. బజరంగ దళ వాళ్ళు కానీ విహెచ్పి వాళ్ళు కానీ ఏబీవీపీ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా కులాలకు వ్యతిరేకంగా లేదు. అన్ని కులాల వాళ్ళు అన్నున్నారు, ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అంటే లేదు, అందరు ఉన్నారు. ఈ బజరంగ దళ్లో అందరు ఉన్నారు, విహెచ్పిలు ఉన్నారు, ఏబీవీపీలు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఎప్పుడు ప్రేమకు వ్యతిరేకమని ఎప్పుడు చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే ఇది మాత్రం కరెక్ట్ అయింది కాదు. ఒకవేళ ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకోర్రి, పెళ్లి చేస్తే తప్పేముంది? వాళ్ళిద్దరు ప్రేమికులు అయినప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేస్తే తప్పేముంది? అది కూడా ఆరోగ్యకరంగా వాళ్ళ అమ్మా నాన్నను ఒప్పించి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకి పెళ్లి చేస్తుర్రు, అది మాత్రం మనం చూసినాం. అది ఎక్కడో ఎక్కడ జరిగినాయో ఏం జరిగినాయో తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే ఈ ప్రత్యేకంగా ఈ వాలంటైన్ డే అనేది ఈరోజు జరుపుకుంటూ చూసినాం, అది అనారోగ్యకరమైన దినోత్సవం. ఈరోజు
ఆ వాలంటీర్ ఏంది, అతన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏ విధంగా తీసుకున్నారు, అతను ఎవరు, అతని చరిత్ర ఏంది, అతను అసలు ఆ వడ్డుకు మీనింగ్ ఏంది, ఆ రోజున వీళ్ళు స్పెషల్గా సెలబ్రేషన్ చేసుకోవడానికి అర్థమైంది. అప్రకటితమైన డేట్ ఈరోజు వాలంటీర్ డే అనేది, మన ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఈరోజు ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించినట్టుంటే ఇలా కాలేజీలలో పుష్పగుచ్చాలని పంచుతలేరు, దాన్ని ప్రభుత్వాలు అన్న చెప్పినట్టు ప్రభుత్వం ఏం చేస్తుంది అడ్డుకుంటలేదంటే ప్రభుత్వం దానికి సహకరిస్తలేదు, దానికి సపోర్ట్ చేస్తలేదు, ఏ ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేస్తలేదు. ఇంకోటి ఏంటంటే అప్రకటితమైన డేట్ ఈరోజు, ఎక్కడో విదేశాల మీద విదేశ కల్చర్కు మోజుపడి జరుపుకుంటున్న విచ్చలవీడి, ఇంకా ఆ వడ్డుకు సైలెన్స్. అంటే నేను ఇంకొక క్వశ్చన్ సూటిగా అడుగుతా ఉన్నా, ఏంటంటే ఎవరో ఇంతకుముందు కూడా మనం విన్నాం, ఎవరో బజరంగ దళ వాళ్ళు పేరు చెప్పి మా పేరు ఖరాబ్ చేసి, మా వైఎస్పీ పేరు ఖరాబ్ చేసి, మా బీజేపీ పేరు ఖరాబ్ చేసి, ఎవరో ఆకతాయిలు విచ్ఛిన్నకారులు ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా మరి రెడ్డి సాబ్ని, మరి మీ పేరు చెప్పి వేరే వాళ్ళు తప్పుగా చేస్తా అంటే, మీ పేరు చెప్పి మోసం చేస్తా అంటే, మీ పేరు మీద మోసం చేస్తున్న వాళ్ళనే మీరు పట్టుకొని శిక్షించలేకపోతున్నారు, మీ మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతున్నారు, సనాతన ధర్మాన్ని ఎట్లా కాపాడుతారు అనేది క్వశ్చన్. అన్నా మీరు ధన్యవాదాలు, మంచి క్వశ్చన్ చేస్తారు. మేము కాపాడుకోలేకపోతున్నామని మీకు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆల్రెడీ అట్లా జరిగిన సందర్భాల్లో మేమే స్వతహాగా వెళ్ళి పోలీసులో కేసులు పట్టించిన రోజులు ఉన్నాయి. రీసెంట్గా కరీంనగర్లో అలానే జరిగితే పోలీస్ స్టేషన్లో డైరెక్ట్ కేసు ఫైల్ చేసిరు, తీసుకువెళ్ళి. ఇప్పటికి కూడా మన దగ్గర చివరికి ఒక వాట్సాప్ గ్రూప్ రన్ అవుతేనే పేరు మీద మనం సీరియస్ యాక్షన్ తీసుకున్న రోజులు ఉన్నాయి. 100%గా ఈరోజు బజరంగదళ్ ఏదైతే సేవా సురక్ష సంస్కరణ అనేది వెళ్ళిందో దాని మీదనే, ఆ మూడు సిద్ధాంతాల మీదనే బజరంగదళ్ పనిచేస్తుంది. ఆ ఈ సనాతన ధర్మాన్ని కాపాడేందుకే సిద్ధంగా ఉన్నాం మేము. రెండోది, చాలామంది హిందూ ధర్మం, భారతదేశం అంటేనే హిందూ ధర్మం, అలాంటి హిందూ ధర్మంలో సంబంధం లేని అంటే సెక్స్ కానీ ఇంకా రొమాంటిక్ కానీ లవ్ కానీ నాటి చరిత్రలో వేల సంవత్సరాల కింద నుంచి కూడా ప్రేమలున్నాయి, ప్రేమించుకోవడాలున్నాయి, పెళ్లి చేసుకోవడాలున్నాయి, ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ వాలంటీర్స్ డే వచ్చాకే రోడ్ల మీద మేము ఏదైనా చేసుకోవచ్చు, ఈరోజు నాడు ఎవరికైనా ప్రపోజ్ చేసుకోవచ్చు, బలవంత చేయొచ్చు అనే ఒక క్రిటికైజ్ షాడిజంతో కూడుకున్న లవ్ని ఎంకరేజ్ చేసే ఒక సంస్థ, ఒక రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాలెంటైన్స్ డేగానే అందరు అంటారు. దానిపై మీరు ఎట్లా స్పందిస్తారు? మీరు అన్నట్టు బలవంతపు ప్రేమల్ని బలవంత పెట్టే వాళ్ళను సమర్థిస్తలేము. మేమైతే బలవంత ప్రేమలను బలవంత పెట్టే మనుషులను సమర్థిస్తలేము. వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తితోటి ఒక తన కలిసి ఉండడాన్ని కూడా వ్యతిరేకించడాన్ని, పోయి వాళ్ళ మీద దాడులు చేయడాన్ని, వాళ్ళని పట్టుకపోయి పెళ్ళిళ్ళు చేయడాన్ని నువ్వు మీరెట్లా నిర్ణయిస్తారు? వాళ్ళు ఈరోజే పెళ్లి చేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు కదా, ఏదో ఒకరోజు చేసుకోవాలని నువ్వు మీరు డిసైడ్ చేసేది కాదు కదా. కాబట్టి మేము మాట్లాడుతున్న ప్రతి మాటకు మేము ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారము స్వేచ్ఛ, మనిషికి స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంటుంది, వాళ్ళ హక్కు, వాళ్ళు చేయాలనుకున్నారు చేసుకున్నారు, నీకు వచ్చిన నష్టం ఏముంది? నేను అడుగుతున్న సూటి ప్రశ్న. సరే, మంచి క్వశ్చన్, మంచి ఆన్సర్ ఇచ్చారు. అంటే వీళ్ళు రెగ్యులర్గా చేస్తామంటారు, వ్యాలంటైన్స్ డే నాడు శాతం ఎక్కువైతుంది, లవర్స్ ప్రపోజ్ చేసే శాతం పెరుగుతుంది కాబట్టి దాన్ని మొదట్లోనే అరికట్టాలనే ప్రయత్నం చేస్తారు. రెండోది, ఇంత బాగా చెప్పే మీరే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా లవ్ జిహాద్ అనే పదాన్ని మనం వింటున్నాం. కావాలని కొంతమంది కొంత వ్యక్తుల్ని పట్టుకొని లవ్ జిహాద్ అని చెప్పేసి ఏ విధంగా మోసం చేసి వాళ్ళని అమ్ముకునే సందర్భాలలో మీరెందుకు ఇంత ఉదారభావం, ప్రజాస్వామ్యం, హక్కులు వాళ్ళకి ఎందుకు, వాళ్ళ విషయంలో మీరు ఎందుకు స్పందించలేకపోయారు? ఎంతమంది లవ్ జిహాదుల్ని కాపాడలేకపోయారు? మీరు ఇప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూ అంటారు కదా, మరి వాళ్ళని ఎందుకు కాపాడలేకపోయారు అనేది వాళ్ళ క్వశ్చన్. వాస్తవమే అన్నా, నేను ప్రేమ పేరు మీద జరిగే మోసాలను కానీ, ఇప్పుడు మేము ప్రేమ పెళ్లి చేసిన వాళ్ళు కూడా విడిపోతామంటే వాళ్ళ వాళ్ళ సాధక బాధకాలు ఏమున్నాయో తెలుసుకున్న తర్వాత నిజమే వీళ్ళు విడిపోవాల్సినంత మనస్పార్థలు వచ్చినాయి కాబట్టి ఇక పోవాల్సిందే అని చెప్తాం కలిసి ఉండమని చెప్పి. అట్లా లవ్ జియాది అనేది వాళ్ళు ఇప్పుడు బ్యానర్ పట్టుకొని వచ్చి చేసే కార్యక్రమం కాదు, అది లోపల జరిగే కార్యక్రమము. ఇప్పుడు మిగతా అన్ని మీరే చెప్తున్నారు కదా, కులంకు కానీ మతంకు కానీ ప్రేమలకు కానీ మేము అడ్డు కాదని చెప్తున్నాము. ఇప్పుడు అది పర్టికులర్లీ గా పర్సను గా ఆమెను పోయి లవ్ జియాది పేరు మీద మోసం చేస్తుండే విషయం మనకెట్లా తెలుస్తుంది? తెలిసినప్పుడు కదా మేము కూడా పోయి అడ్డుకుంటాము, ఇట్లా చేయడం నష్టమే కదా, మోసమే కదా అని మేము కూడా చెప్పగలుగుతాం. అది అయిపోయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి వీటిని అందరూ అపోజ్ చేస్తారు. ప్రేమ పేరు మీద జరిగే మోసాలకు ప్రేమను సమర్థిస్తే ప్రేమ పేరు మీద జరిగే మోసాలకు కూడా సమర్థించినట్టయితే కాదు కదా.
వ్యక్తిగత స్వేచ్ఛను మాత్రం భగ్నం చేయొద్దు. వ్యక్తిగత స్వేచ్ఛను వాళ్ళు అనుకున్నారు, ఇవాళ ఎక్కడో దేశంలో సరే ఇది నాకు తెలిసి కూడా పర్టికులర్లీ మీరు చేసుకోవాలని చెప్పే సంస్థ ఏం లేదు ఇక్కడ, మీరు గమనించాలి అదొకటి. ఈ దేశంలో ఈ ఫిబ్రవరి 14 నాడు కంపల్సరీ మీరు చేసుకోండి అని చెప్పి ప్రకటించిన కొత్తగా ఓ సంస్థ అయితే లేదు. కాబట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తులకు ఆ రోజు చేసుకోవాలనిపించింది, ఇంకో దేశంలో ఉన్నది, వాళ్ళు ఓలోకాలు తెచ్చిరు, వాళ్ళ తరఫున నడుస్తూ ఉన్నది, వాళ్ళకు చేసుకోవాలనిపించింది, వాళ్ళ హక్కు కదా అది, వాళ్ళ స్వాతంత్రం కదా, నీకు వచ్చిన నష్టమేముంది. అంటే మీరు అన్నారు కదా ఎవరు చెప్పట్లేదు అని, ఇంతకుముందు గిరి యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అప్రకటిత అంటే ప్రకటించకుండానే ప్రోద్బలిస్తూ ప్రకటించకుండానే. ఇప్పుడు ఏ ప్రభుత్వం కొనమన్నది కానీ టీవీ ఛానల్లో లేకపోతే ఎంటర్టైన్మెంట్లో లేకపోతే మౌత్ నుంచి అడ్వర్టైజ్మెంట్ అంటే ఇట్లాంటివి చేయడం వల్ల తెలిసి తెలియని వయసులో ఒక అబ్బాయి తోడు కావాలని అనుకుంటే పక్కోనికి ఉన్నాడు అన్నట్టుగా నిజంగా మనకు కూడా ఉండాలి అని కులం దాటుతూ, అంటే కులం దాటాలనే కానీ కావాలనే ఈ కులం చేసుకోవాలి, కావాలనే కులం చేసుకోవద్దని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఎవరు వెనుక నుంచి ప్రేరేపిస్తున్నారు? కొన్ని సంఘాలు తయారై ఇలా చేస్తున్నాయి, ఖచ్చితంగా మనం ఇది చేయాలి, లవ్ జిహాద్ అని వీళ్ళని ఇలా చేయాలి, ఒక నలుగురు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ జీతాలను ఆడి ఖరాబ్ చేయాలి అని ఇంకొక సంఘం రెడీ అయితే ఇంకొకరు కంపల్సరీ మనం ఇంకా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే అమ్మాయిని మనం ట్రాప్ చేయాలి లేదంటే అబ్బాయిని మనం ట్రాప్ చేయాలని అనే ఒక వ్యవస్థను తయారవుతుందని చెప్పేసి బయట అంటుంటారు. దీనికి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ వాస్తవమా కాదా మనకు కూడా తెలియదు, దానికి మీది సమాధానం. వాస్తవమా కాదా అని తెలవడం కోసం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. వాస్తవానికి అలాంటి దుర్మార్గమైన భావజాలాన్ని కలిగిన ఏ సంస్థనైనా వ్యతిరేకిస్తాం మేము, ఎందుకంటే మోసాలకు మోసకారితనానికి మేము వ్యతిరేకం, అదైతే 100% షూరు. అయితే ఇక్కడ మేము పర్టికులర్లీ చెప్తుంది ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. వాళ్ళకు అనిపించినప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది, నచ్చితే పోయి నాకు నచ్చినవని చెప్పడంలో వచ్చిన నష్టమేం లేదు, ఆమెకు నచ్చితే కంటిన్యూ అవుతుంది లేకుంటే రిజెక్ట్ చేస్తుంది. ఆ రిజెక్ట్ చేసినాక కూడా ఎంబడవాడి బలవంతం చేసి చేస్తే మళ్ళీ మేము ఆడ చాలామందిని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను నాది లవ్ మ్యారేజే, నేను ఇంటర్కాస్ట్ మ్యారేజే చేసుకున్నా, మా ఊర్లో 25 లవ్ మ్యారేజ్లు అయినాయి, ఇప్పటికీ అందరు కలిసే ఉంటారు. రీసెంట్గా 10 నా మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా నేను మా ఊర్లో 25 జంటలను పిలిచి ప్రేమికుల సమ్మేళనం అని జరిపి, అంటే ఒక మెసేజ్ సార్, ప్రేమించుకున్నా సనాతన ధర్మంలో పెళ్లి చేసుకున్నా కూడా కలిసి ఉండడం గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఇప్పుడున్న కల్చర్ ప్రకారము నడుస్తున్న వ్యవస్థ ఏదైతే మీడియా ఉన్నదో, ఆ మీడియాలో వస్తున్న సీరియల్ ఏవైతే ఉన్నాయో, చూపిస్తున్న కల్చర్ ఏదైతే ఉందో అది ఎంతో దుష్ప్రభావాలు చూపిస్తుండగా కూడా మనసు కంట్రోల్లో ఉంచుకొని సమాజాన్ని చెడిపేరు రాకుండా కలిసి బతుకుతున్నటువంటి అన్నిటికీ మేము మద్దతు ఇస్తాం. అందులో భాగంగా ఇట్లా చేసుకొని కూడా మిగతా వాళ్ళు ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో, లవ్ చేసుకొని చేసుకున్న వాళ్ళు సుఖపడలేరు అని చెప్పి ఎట్లయితే చెప్తున్నారో, లేదు మేము సుఖపడుతున్నాము, మేము మంచిగానే ఉన్నాము, మంచిగా బతుకుతున్నామని చెప్పడానికి మేము ఆ కార్యక్రమం కూడా చేసినాం. అన్నిటినీ ఒకటే ఘటన కట్టడానికి సంబంధం లేదు అది, ఎందుకంటే దుర్మార్గాలను ఖచ్చితంగా మేము కూడా వ్యతిరేకిస్తాం. అట్లా అని చెప్పి మేము వ్యక్తిగత స్వేచ్ఛను వాళ్ళకు ఇద్దరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళు మేము ఇట్లా ఉండాలనుకున్న దాన్ని వేరేటోళ్ళు ఓలో వచ్చి ఇది అద్దు ఇది చెయ్యొద్దు అని చెప్పడానికి నేను వ్యతిరేకం. అన్న ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ అన్న, అన్న ఏమన్నాడు అంటే మేము కొట్టినామని కూడా అన్నాడు, అంటే నేను క్వశ్చన్ వేస్తున్నాను, క్వశ్చన్ తర్వాత ఏదో. అలాగే మీరు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు, అలాగే రాజ్యాంగం గురించి కూడా తెలిసిన వాళ్ళు, ప్రజాస్వామ్యం పేరు మీద ప్రజాస్వామ్యం ఉంది, నేను ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చనే ఈ డే అనే కార్యక్రమానికి చాలామంది, అంటే అట్లాంటి వాతావరణం ఏర్పడింది. ఫిబ్రవరి 14 అంటే ఎవరికైనా ఏ అబ్బాయికైనా ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేయొచ్చు, రాయచ్చు అని వాతావరణం అయితే ఇప్పుడు ప్రజలకు కొంతమంది అంతమందికి తెలియవచ్చు, కొంత చిన్నపిల్లలకి ఇదేమో అనుకుంటారు. దీనికి మీరు ఎలా చెప్తారు అంటే ఆ పిల్లాడికి హక్కే ఉండొచ్చు, బాగా వ్యక్తీకరణ చేయొచ్చు, కానీ ప్రేమించాలంటే కొద్దిగానన్నా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ విధంగా అవేర్నెస్ ఎందుకు చేయలేకపోతున్నారు ప్రభుత్వం సైడ్ కానీ మీ సైడ్ నుంచి కానీ? ఇప్పుడు మీరు దళితులకు సంబంధించినటువంటి పై దాడి జరుగుతుంటే దాని మీద యుద్ధం చేస్తారు, సూపర్, అందరూ అప్రిషియేట్ చేస్తాం, మేము కూడా మీతో కలిసి వస్తాం. కానీ ఇట్లాంటి అమ్మాయిలకి చిన్న చిన్నగా కొత్త వచ్చే వాళ్ళకి మీరు లవ్ చేసే ముందు కనీసం ఇట్లాంటివి మెయింటైన్ చేయండి, ఎయిడ్స్ గురించి చెప్తున్నాం సంబంధాలని చిన్నపిల్లలకి. కానీ లవ్ వచ్చే పిల్లలకి అసలు లవ్ ఇలా వేయాలి, ఇప్పుడు వేసుకోవాలి, లవ్ ఈ స్థాయిలో వేయాలి, చేస్తే ఇట్లా ఉండాలి అని ఎందుకు అవేర్నెస్ కల్పించలేకపోతారు?
చాలా మంచి క్వశ్చన్ అడిగారన్నా. అయితే ఇక్కడ రెండే విషయాలు, ఎంతసేపు మాట్లాడినా రెండు విషయాలలో మనం దీన్ని చర్చను ముగించవచ్చు. అయితే నేనేమంటున్నాంటే, ఇక్కడ ఏబీపీ, విహెచ్పి, బజరంగ దళ్ అనుబంధ ఇతర సంఘాలు ఏవైనా కావచ్చు, యువత పెడదారిన పడుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం 14th మనం వ్యతిరేకిస్తున్నామని చెప్పి మాట్లాడుతారు. నేనేమంటున్నా, ఆ యువతను నిజంగానే మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యువతనే ఈ దేశ భవిష్యత్తు కాబట్టి ఈ యువతను చెడగొడుతుంది ఖచ్చితంగా అశ్లీల సినిమాలు, అశ్లీల సాహిత్యం, అసభ్యకరమైనటువంటి సినిమాలు, అసభ్యకరమైనటువంటి సాహిత్యం, అసభ్యకరమైనటువంటి సీరియళ్ళు. కాబట్టి వీటిని కంట్రోల్ చేయకుండా యువతను మనం కంట్రోల్ చేయలేం. ఇవి కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తించి వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ప్రభుత్వాలు, ప్రతి ప్రభుత్వం కూడా దీని విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నది. నేనేమంటున్నా, ఇంతకుముందుకు మనోళ్ళు చెప్పిన దాన్ని బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు ఇట్లాంటి అఘాయిత్యాలను మీరు ఎందుకోసం అవేర్నెస్ కల్పించలేకపోయారని చెప్పి మీరు మాట్లాడారు. అయితే మీకు తెలియదేమో, మేము దీని మీద చాలా సందర్భాలలో ప్రేమ దాడుల మీద, ప్రేమ హత్యల మీద, ర్యాగింగ్ యూటీజింగ్ల మీద సెమినార్లు, సదస్సులు పెట్టినటువంటి అనేకం ఉన్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా మేము ఎట్లయితే ఒక మంచిని ఎట్లయితే మేము సపోర్ట్ చేస్తున్నామో, చెడును అదే పద్ధతిలో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అది జనాలలో చేస్తున్నాం, అది విద్యార్థుల మధ్యలో, యువకుల మధ్యలో చేసినాం. అది చాలా ఆధారాలు ఉన్నాయి, మీ ప్రెస్లోనే చాలా సందర్భాల్లో వచ్చినటువంటివి కూడా ఉన్నాయి. అంటే మేము ఈ దేశ పౌరుడిగా మంచిని మంచి అంటాం, చెడుని చెడే అంటాం. మేమనేది ఏంటంటే, ఇది ప్రభుత్వాలు చూసుకోవాల్సినటువంటి విషయము. మనం ప్రభుత్వాల దగ్గరికే దీన్ని తీసుకొని పోవాలి. మనం యువతను పెడదారి పట్టొద్దు అనంటే మనం ఏడ పుండు ఉందో గాన్నే మందు పెట్టాలి. ఆ పుండు ఎక్కడ ఉంది అంటే ప్రభుత్వాల దగ్గర ఉంది. అది ప్రభుత్వాలను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలను కానీ, వాళ్ళు వ్యక్తిగతంగా సంపదను పోగేసుకునే విషయంలో బిజీగా ఉన్నారు తప్ప ఈ వ్యవస్థను సెట్ చేసే దాంట్లో లేరు. సరే, మీరు అన్నట్టు నిజంగానే మేము సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం ప్రకారం మేము చూసిన దాన్ని బట్టి, చదివిన దాన్ని బట్టి, మాకున్నటువంటి అవగాహన ప్రకారం కులాలను పెంచి పోషిస్తున్నాయి. కాబట్టి దాని విషయంలో చాలా చర్చ అనేది, ఇది ఒక లవ్ సుట్టు ఒక పెద్ద లోతుల వరకు చర్చ చేయొచ్చు. సరే, ఏదేమైనా ప్రభుత్వం అనేటువంటిది దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వాన్ని కానీ, చట్టాలను కానీ మన చేతుల్లోకి తీసుకుపోకూడదు. తీసుకుపోవడం వల్ల ఇంతకుముందుకు తమ్ముడు సాగర్ చెప్పినట్టుగా ఇతర ఆకతాయిలు విజృంభించి అది మనల్ని దోషులుగా సమాజంలో నిలబెట్టే అవకాశం ఉంది. ఈ చట్ట పరిధిలో మేజార్గా వాళ్ళు ఏదైనా మంచిని చేస్తే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళ మీద మనం ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దు అనేది మా ప్రధానమైనటువంటి అభిప్రాయం. మీరు ఆర్యాటో సినిమా చూసుంటారు, అంటే పక్కోని లవ్ని, పక్కోని లవర్ని ఎట్లానే వేసి కన్విన్స్ చేసుకోవాలి, ఎట్లానే వేసి గుంజుకోవాలని, ఒక షాడిజంతో కూడుకున్న లవ్ని, లవ్తో కూడుకున్న స్టోరీతో కూడుకున్నటువంటి ఆర్యా అని ఆర్యాటో రెండు సినిమాలు అట్లాంటివే. అట్లాంటి సినిమాల్ని మనమే ఎంకరేజ్ చేసి భారీ హిట్స్ ఇచ్చినాము. ఆ టైం తెలంగాణ ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. ఉద్యమకారులు కూడా చాలామంది చూడలేదు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, అంటే డైరెక్ట్ పాల్గొన్న వాళ్ళు, ఇండైరెక్ట్ పాల్గొన్న వాళ్ళు ఆంధ్రాకు ఒక్క పైస వెళ్ళొద్దనే ఉద్దేశంతో ఆ సినిమా చూడలే. అయినప్పటికీ కూడా ఆ సినిమా నడిచింది. దానిపై మీరు ఎప్పుడైనా అది ఆపాలని, ఇట్లాంటి ఆపాలని, కనీసం ఇట్లాంటివి చేయకూడదని మీకు ఏమైనా అనిపించిందా? అలాంటి ఏమైనా కార్యక్రమాలు చేసిరా? అయితే మనం, మీరు అన్నారు కదా ఇందాక ఆర్యటు అని చెప్పేసి సినిమా కానీ, అయితే యాక్చువల్లీ పక్కోళ్ళ దాని గురించి మనము పట్టించుకుంటాం కంపల్సరిగా. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే, అరే మంచిగా ఉన్నది అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే మనం అటువంటి దాన్ని ఎంకరేజ్మెంట్ కూడా ఎప్పుడు కూడా చేయం. ఎందుకంటే మనం కూడా పక్కోని దోసుకొచ్చుకున్నట్టు దరిద్రం మన దగ్గర, మన భారతదేశానికి లేదు. ఇతరులకు పెట్టేటువంటి స్వార్థం మన దగ్గర ఉన్నది. కానీ కాకపోతే మీరు ఆర్యా టూ సినిమా, ఆర్యా సినిమా అన్నారు కానీ, అటువంటి దానిపైన మన ఒక ఏబీపీ ఎప్పుడైనా సరే ఇంతవరకు సినిమాల పైన కార్యక్రమాలు చేయలేదు. ఏ సినిమాలు కూడా చూడొద్దు అని చెప్పేసి ఏ కార్యక్రమాలు చేయలేదు. కాకపోతే అటువంటి ఏదైతే నిజంగా అయితే రియల్గా ఏదైతే జరిగిందో వాటిపైన ఫైట్ చేసింది. మన మాస్టర్ మైండ్ కాలే ఇష్యూ మీకు అందరికీ తెలిసినొచ్చు. ప్రెస్లో ఒక వారం రోజుల పాటు సిద్దిపేటలో ఒక పోలీస్ వాళ్ళని కానీ, రాజకీయ నాయకులు కానీ, అలాంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెమటలు పడినటువంటి సన్నివేశం తీసుకొచ్చినటువంటి సంస్థ కూడా మనం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అంటే సినిమాలలో వాళ్ళు ఏంటంటే కనీసం వాళ్ళ పొట్ట కోసం వాళ్ళు పనిచేస్తుంటారు. దాన్నే మనం రియల్ లైఫ్లో చేయాలనుకుంటే అది దరిద్రం, తప్పది. ఎందుకంటే అలాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏబీపీ వాళ్ళ పొట్ట కోటు కోసం వాళ్ళని కడుపు కొట్టేంతటువంటి ప్రయత్నం ఏబీపీ చేయదు.
అలాంటి నిజంగా అయితే నిజ జీవితంలో జరుగుతున్నాయో వాటిని కంపల్సరిగా ఏబీవీపీ వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది. ఇలాంటి ఒక భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించే జ్ఞానం శీలం ఏకత అంటే జ్ఞానం నేర్పిస్తుంది ఏబీవీపీ, చదువు నేర్పిస్తుంది, జ్ఞానం శీలం దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతుంది. ఏకత మనం అంటే భరతమాత బిడ్డలు, మనం అందరూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భరతమాత బిడ్డలు అని చెప్పేసి మనకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేసింది. ఈ యొక్క భారతదేశంలో ఎవరికైనా సరే అన్యాయం జరిగితే మేమున్న, మా ఒక అక్క చెల్లెలకు అన్నతమ్ములకు తప్పు జరిగితే మేమున్నాం అని చెప్పేసి ముందుకు వస్తున్న సంస్థ మాకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. మీరు అఖిల భారత అంటే సంస్థ అవద్దు, కామన్గా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు, ఈ వ్యాలంటైన్స్ డే వచ్చినప్పుడు కామన్గా అంతకన్నా ముందు ఆ రోజే రావడం కాకుండా అంతకన్నా ముందు ఎవరినైనా మీరు కన్విన్స్ చేసి మీరు ఇలా చేయండి, కనీసం లవ్ అంటే ఇలా చేయాలి, లవ్ అంటే రైట్సే కాదు, రైట్సే కాదు బాధ్యతలు కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఎప్పుడైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారా మీరు? ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి నవంబర్ 19 రోజు ప్రతి ఇయర్లో మేము చేస్తాం. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా మహిళలకు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎస్ఏ రైటింగ్ పెడతాం దేశం అవేర్నెస్ ప్రోగ్రామ్ పైన. వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది అంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఏంది, ఆమె గొప్పతనం ఏంది, ఆ విధంగా మనం కూడా ఉండాలి అవేర్నెస్ అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనం కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్లు చాలా చేస్తుంటాం, చేశాం కూడా మేము చెప్తున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా కానీ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కానీ, స్వామి వివేకానంద ఎంత గొప్పవాడు, తన ఒక చిగాగో నగరంలో రాష్ట్రం దాని ఒక జాతీయ మహాసభలు జరుగుతాయి, భారతదేశ ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేరీ కోమ్ ఆమె ఏమంటుంది, మీరు చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని నేను వివాహం ఆడాలని చెప్పేసి అనుకుంటుంది. అలాంటప్పుడు స్వామి వివేకానంద ఏమంటాడంటే, మీరు నేను మీకు అందంగా ఉన్నాను కదా, నేను మీకు అందంగా ఉన్నాను కదా, నన్నే మీ యొక్క కొడుకుగా తీసుకోండి, నేను కూడా మీలాగా మీకు అమ్మలాగా భావిస్తానని చెప్పేసి తనని ఒక మన యొక్క భారతదేశానికి సిస్టర్ నివేదిగా తోలుకొస్తాడు. అలాంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ వాళ్ళందరూ కూడా అదొక స్వామి వివేకానంద లాగా ప్రతి ఒక్కరు తయారు చేయడానికి అవేర్నెస్ కల్పిస్తుంటాం మా ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. స్వామి వివేకానందుడు లాగే అందరూ పెళ్లి చేసుకోమని చెప్పట్లే కదా, సరే అది కామన్ కదా. తెలంగాణ అంటే మహిళలకు చాలా గౌరవం, హుందాతనంలో కానీ మాట్లాడే విధానంలో కానీ ప్రతి విషయంలో మనం నెంబర్ వన్ ఉంటాం. మనకు వచ్చినటువంటి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ, దసరా పండుగ. బతుకమ్మ పండుగ నాడు మన ఇంట్లో ఒక శారీయో లేకపోతే ఒక డ్రెస్సో కావాలని గీపెట్టి అరిసి 2 రోజులు అన్నం తినడం బంద్ చేసి మరీ సాధించుకుంటాం. కానీ ఇప్పుడున్న అమ్మాయిలు వాళ్ళ లక్ష్యం వైపు ఎవరో ఏదో రిక్వెస్ట్ చేయగానే లేదా ప్రపోజ్ చేయగానే ఇంట్లో ఉన్నటువంటి తెగింపు కానీ సాధించాలనే అది కానీ లేకుండా ఎవరో చెప్పే మాయమాటలు విని మోసపోతారు. మోసపోకుండా ఉండడానికి మహిళలుగా మీరు మీ సంస్థ తరపునే కానీ మహిళల తరపునే కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? యువత ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయమాటలు వింటున్నారు, ఎక్కువ పక్క వారి మాటలు వింటున్నారు, ఇంట్లో వాళ్ళు చెప్పే మాటలు కూడా వింటలేరు. అలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనపైన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో పక్కవారు వినే మాటలు విని చెడిపోవడం జరుగుతుంది. మనం ఏ పని చేసినా దానికి ముందు మన పేరెంట్స్ని గుర్తుకు తెచ్చుకొని చేయాలి. అట్లా చేస్తే ఎవరు ఎలాంటి తప్పు చేయరు. మన పేరెంట్స్ మనకు గుర్తొచ్చిన రోజులు మనం కరెక్ట్గానే ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి ఏంటనంటే, ఫస్ట్ మనపైన మనకు నమ్మకం ఉండి పక్కవారి మాటలు వినకుండా మనది మనము ఎటువైపు వెళ్ళాలి, మన గోల్స్ ఏంది, మనం ఎటు రీచ్ మన గోల్స్ని మనం ఎట్లా రీచ్ కావాలి అని మన పేరెంట్స్ మనల్ని ఎంత బాగా వాళ్ళకి మంచినేం తీసుకురావాలనుకుంటే యువత రాంగ్ వేలో వెళ్ళదు. రైట్ అన్నా, మీరు అంటే భారతదేశానికి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా దాడులు జరిగినప్పుడు కానీ ముఖ్యంగా విపత్తులు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకోనో లేకపోతే ప్రభుత్వ సాయం తీసుకోనో సంస్థల సాయం తీసుకోనో సాయం చేసినట్టు మనం వింటుంటాం, అక్కడక్కడ కనిపిస్తుంటే కూడా వాస్తవంగా కూడా అలాంటివి అంటే విహెచ్పి గోమాతలకు సంబంధించి కనిపించడం ఒకటి, దాడులకు సంబంధించినటువంటి కనిపించడం ఒకటి, ఈ రెండేనా? ప్రేమ విషయంలో వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఈరోజు తప్పు చేస్తున్నారు అని ఒక కన్స్ట్రక్టివ్ ఇలా ఉండాలి, లవ్ అంటే ఇలా ఉండాలి, లవ్ అంటే ఇలా ఉండకూడదు అని చెప్పడమే కానీ, రెండవది చాలా అంటే ఎక్కువ సమాజంలో రెండు సమాజాలుగా భారతదేశం దాటి అంబేద్కర్ మాట్లాడినటువంటి ఒకే ఒక మాట స్పృహ అస్పృహ, అంటే టచబుల్ నాన్ టచబుల్ అనే దాని మీదనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అట్లాంటి సమస్యను ఇంకా మీలాంటి వాళ్ళు, మీ సంస్థ లాంటి వాళ్ళు
విఘ్నులు, సామాజికవేత్తలు అందరూ ఇంకా ఇన్నేళ్ళలో కూడా ఈ వ్యత్యాసం ఏంటి, అసలు వ్యత్యాసం పోకుండా ఉండడానికి ఇప్పుడు లవర్స్ మీద చేసినటువంటి తీవ్రత అప్పుడు ఎందుకు చేయలేకపోతుంది అనేది సామాన్యుల అండ్ భారతదేశం అవతల ఉన్న వాళ్ళటువంటి మాట. ఒకటి మంచి ప్రశ్న వేశారు అన్నగారు. ఒకటి ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కానీ ఈరోజు లవర్స్ డే రోజు ఒకరోజు కాకుండా ప్రతినిత్యం ఏదైతే దేశం మీద ఇలాంటి దాడులు జరిగినా, మా సంస్కృతి మీద దాడులు జరిగినా రోడ్ల మీదకి వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, మాతృ సంస్థ అయినటువంటి మా ఆర్ఎస్ఎస్, మాతృ సంస్థ అయినటువంటి విశ్వ హిందూ పరిషత్లో ఉన్న కార్యకర్తలు కూడా ప్రతిసారి వస్తారు. ఇదే కాకుండా విశ్వ హిందూ పరిషత్తు 35,000 ఏకల విద్యాలు నడిపిస్తుంది భారతదేశం మొత్తంలో. ఏకల విద్యాలు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఏకల విద్యాలయాలు, ఆరోగ్య సంస్థలు. ఇదే కాకుండా ఏదైతే ఇంతకుముందు లహు జిహాద్ అనే ఒక పేరు విన్నారో, మిగతా భారతదేశంలో అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఏంది ఒక్కొక్కటి సంబంధించి విదేశీ పెట్టుబడిదారుల సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఎప్పుడు అంటే వాళ్ళకు సంబంధించి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఆ విధంగా వాళ్ళు ముందుకు వస్తారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఎప్పుడు ముందుకు వస్తుంది అంటే, ఎప్పుడు అయినా ఎవరి మీద దాడులు జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నిలబడేది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్. హిందూ దేవాలయాల మీద, హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన ఎలాంటి దాడులు జరిగినా కానీ ముందుకు వస్తుంది. లవ్ జిహాద్ పేరుతో ఎంతోమంది అమ్మాయిలను పరాయి దేశానికి అమ్ముకుంటున్న ఎన్నో టీవీలలో చూపించినా కానీ ఏ సంస్థ ముందుకు రాదు. ముందు నడిచి వాళ్ళ ఏదైతే ఉన్నాయో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్. అలాగే కాకుండా ఇంకా అనేక విధాలమైన దేశ సేవ చేయడంలో ముందంజలో ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్తే కానీ, బజరంగ దళ్ వాళ్ళే కానీ, ఏబీవీపీ కానీ, దానికి సపోర్ట్ చేసే ఏ సంస్థలైనా కానీ, న్యాయ నిపుణులే కానీ, ఉద్యమంలో ఉన్నటువంటి పెద్దలే కానీ, చివరిగా అంటే వాళ్ళు చెప్తున్నది వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14 నాడే కాకుండా ప్రతిరోజు జరుగుతున్నాయి. దాన్ని మేము ఏమనట్లే, వ్యాలంటైన్స్ డే నాడు ఎక్కువ శాతం జరుగుతుంది, బరి తెగించి జరుగుతున్నాయి, ఇవి రోడ్ల మీదకి వస్తున్నాయి, సమాజానికి చెడు దారి పట్టిస్తుందనే ఒక్క కోణం నుంచి మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. మిగతాది ఎక్కడ, వాళ్ళు లవ్ చేసుకున్నా మేము పెళ్లి చేస్తున్నాం, వాళ్ళు లవ్ చేసుకుని ఫెయిల్ అయినా మేము సహకరిస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పిలిపించుకొని మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఇరువైపుల నుంచి మాట్లాడుతున్నారు. అంటే లవ్ అనేది ఫిబ్రవరి 14 రాగానే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేసి, ఫిబ్రవరి 14 రాగానే గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చో, బైక్ మీద తిరిగో, పార్క్లో పొంటూ తిరుగుతున్నో లవ్ కాదు. లవ్ అనేది ఒక కన్స్ట్రక్టివ్గా ఉండాలా, ప్రొఫెషనల్గా ఉండాలా, ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలా, తల్లిదండ్రుల్ని, కుటుంబాలని, కుటుంబ వ్యవస్థను కాపాడే విధంగా ఉండాలా అని అందరూ కోరుకుంటారు. మనం కూడా ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఈ రోజనే కాదు, ప్రతిరోజు ప్రేమికులందరూ, నిజంగా నిజమైన ప్రేమికులు ఎక్కడున్నా కూడా, ప్రేమికులు ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నిజంగా ప్రేమిస్తే ప్రతిరోజు వాళ్ళకు పండుగ రోజే, అది ప్రతిరోజు ప్రేమికుల రోజే. అంటే ఈ డే అనేది సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదని మాత్రమే అంటారు, ప్రేమికులకు వ్యతిరేకం కాదంటారు, దీనిలో కులానికి అసలు సంబంధమే లేదంటున్నారు, ఏ కులపైనా ఏ మతమైనా ప్రేమించుకోవచ్చు అంటున్నారు. అంటే అలాంటి సద్భావం కలిగినటువంటి సంస్థలే కానీ, పెద్దలే కానీ సహకరించడం, సిద్దిపేట నుంచి ఎస్పెషల్లీ సిద్దిపేటలో జరిగిన ఈ మీట్, రాష్ట్రానికి, దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయిగా మాట్లాడినటువంటి పెద్దలందరికీ, వచ్చినటువంటి ఆత్మీయులందరికీ పేరున ధన్యవాదాలు. నేను మీ ఆగ్ల శ్రీనివాసరెడ్డి, స్టే ఆన్ TS 24 న్యూస్.